శ్రీగురుభ్యో నమః హరిః ఓం శ్రుతిస్మృతిపురాణానామాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం పంచకోశపరిత్యాగే సాక్షిబోధావశేషతః స్వస్వరూపం స ఏవ స్యాత్ శూన్యత్వం తస్య దుర్ఘటం. తన స్వరూపము ఏమిటి, దాన్ని ఏ విధంగా తెలుసుకోవాలి, తెలుసుకుని ఏ విధంగా అనుభవానికి తెచ్చుకోవాలి. తెలుసుకోవడం వేరండి, అనుభవానికి తెచ్చుకోవడం వేరు. మీకు ఇది ఆత్మస్వరూపం దగ్గరికి వచ్చేప్పటికి ఈ ఇష్యూ ఉంటుంది, ఈ సమస్య ఉంటుంది. కొంతమంది ఈ సమస్యను ఒప్పుకోరు. వాళ్ళు ఏమంటారంటే తెలుసుకోవడమే అనుభవానికి రావడము, ఆ రెండు లేవంటారు అని కొంచెం మొండుబట్టు పడతారు. దీని మీద చాలా విచారాలు నేను చిన్నప్పటి నుంచి వింటూ ఉన్నాను. అయితే తెలియడం అన్నది బుద్ధి యొక్క స్థాయిలో ఉంటుంది, అది అది బౌద్ధికమైన జ్ఞానము. అనుభవానికి రావడం అన్నది బుద్ధి కంటే లోతైన స్వరూపంలో కలిగే జ్ఞానం. కాబట్టి మీకు జ్ఞానంలో రెండు లెవెల్స్ ఉంటాయి. మామూలుగా ప్రపంచానికి బ్రహ్మాండానికి సంబంధించిన జ్ఞానం అంతా, అంటే అనాత్మ జ్ఞానం ఎంత ఉంటే అదంతా బుద్ధి అని ఉంటుంది. కానీ స్వరూపానికి సంబంధించిన జ్ఞానము బుద్ధి ఎందు ఉండొచ్చు, లేక స్వరూపమునందు ఉండవచ్చు. బుద్ధి ఎందు ఉన్న జ్ఞానము స్వరూపంలోకి కనుక వెళ్ళకుంటే ఆ జ్ఞానము వల్ల వాడికి మోక్షము రాదు. మోక్షం రాకపోగా పోనీ సంసార భారమైనా ఏ కొద్దైనా తగ్గుతుందంటే అది కూడా ఉండదు. పైగా కేవలము పాండిత్య జ్ఞానము ఉండి, బుద్ధి ఎందు పాండిత్యము ఉండి అంతతోటి ఆగిపోయినట్లయితే, అది స్వరూపంలోకి వెళ్ళకపోయినట్లయితే నేను పండితుడను అనే అహంకారం పుడుతుంది. అహంకారం పుట్టి తనతో సమానమైన పండితులు కాని వారి ఎడల నిరాదరణ భావం పుడుతుంది. వీళ్ళకి ఇది రాదు, వాళ్ళకి అది రాదు అనేటువంటి నిరాదరణ బయలుదేరుతుంది. తర్వాత తనకంటే ఉన్నతమైన పాండిత్యం గల వాడి ఎడల అసూయ బయలుదేరుతుంది. తనతో సమానమైన పాండిత్యం గల వాని ఎడల స్పర్ధ, పోటీతత్వం బయలుదేరుతుంది. ఇవన్నీ దోషాలు వచ్చేస్తాయి ఎప్పుడు బుద్ధి లెవెల్లో ఆగిపోయి స్వరూపంలోకి వెళ్ళకపోయినట్లయితే. ఆ పెర్కొలేషన్ అంటారు, బుద్ధి లెవెల్లో ఆగిపోయి స్వరూపంలోకి పెర్కొలేట్ అవ్వకపోయినట్లయితే ఆ జ్ఞానము, దానివలన అనేక దోషాలు వస్తాయి. ఉపకారం లేకపోగా అపకారం ఉంటుంది. దీన్ని స్వామి రామతీర్థ ఏమన్నారంటే డిస్పెప్సియా అన్నారు. డిస్పెప్సియా అనే ఇంగ్లీష్ పదం, మెడికల్ వర్డ్. ఇప్పుడు రాత్రి తిన్న ఆహారము పెట్టిలో పెట్టిన వస్తువులాగా అలాగే ఉందనుకోండి, ఏమీ మార్పు చేర్పు ఏమీ లేకుండా కదలకుండా అలా స్థిరంగా ఉండిపోయేది అనుకోండి తిన్న ఆహారం, అప్పుడు ఏమవుతుంది మీకు? రాత్రి 8 గంటలకి చక్కగా బిర్యానీలు అవి శుభ్రంగా మంచి మసాలా వేసుకుని తినేసి పడుకుని అది ఏమీ మార్పు లేకుండా అలాగే స్థిరంగా ఉండిపోయింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? సో డిస్పెప్సియా, మీరు తిన్న ఆహారము అది జీర్ణం కాకపోతే విషం అవుతుంది అది. సో స్వామి రామతీర్థ ఏమన్నారంటే వేదాంత పాండిత్యం కనుక జీర్ణం కాకపోతే, అంటే అనుభవానికి రాకపోతే, దానికి ఆయన మెంటల్ డిస్పెప్సియా అని పేరు పెట్టాడు. వాడు అహంకారిగా తయారవుతాడు. అంటే ఆ పాండిత్యము అది జ్ఞానాన్ని, ఆత్మస్వరూప జ్ఞానాన్ని ఇవ్వడానికి బదులుగా అహంకారము ఇత్యాది దోషములను కలిగిస్తుంది. ఏ విధంగా జీర్ణము కానీ ఆహారము దోషాలని, విషాన్ని కలిగిస్తుందో ఆ విధంగా. కాబట్టి దెర్ ఈజ్ ఎ లెవెల్ ఆఫ్ ఇంటలెక్ట్ అండ్ దెర్ ఈజ్ ఎ లెవెల్ ఆఫ్ వన్స్ ఓన్ ఇన్నర్ అండర్స్టాండింగ్, ఆర్ యూ కెన్ ఈవెన్ సే ఇట్ యాజ్ అనుభూతి. ఆ లెవెల్ వేరు. బుద్ధి స్థాయిలో తెలియట కంటే కూడా అనుభూతి అన్నది మరింత లోతైనటువంటి విషయం. ఇప్పుడు ఒకడు ఉన్నాడు, ఆకలి వేస్తూ ఉంటుంది వాడికి. ఆకలి వేస్తూ ఉంటే వాడికి కుక్ బుక్ ఇచ్చి, కుక్ బుక్స్ అని ఉంటాయి,
దాంట్లో మంచి చాప్టర్ ఆఫ్టర్ చాప్టర్ అనేక మంచి మధురమైన పదార్థాలను ఎలా తయారు చేయాలో పుస్తకాలు ఉంటాయి, కుక్ బుక్స్ ఉంటాయి. ఆ పుస్తకం ఇచ్చి చదువుకోండి మీరు, చాప్టర్ మొదటి చాప్టర్ పూర్తి చేయండి, తర్వాత రెండో చాప్టర్ పూర్తి చేయండి, తర్వాత మూడో చాప్టర్ పూర్తి చేయండి అని ఇచ్చారనుకోండి, దానివల్ల వాడు ఆకలి తీరుతుందా? వాడు కొంచెం ఓపిక బట్టి చాప్టర్లు పూర్తి చేసినా కూడా ఇంకా ఆకలిగానే మిగిలిపోతాడు, ఆకలి తీరదు. కాబట్టి బుద్ధి యందు పాండిత్యం వచ్చినప్పటికీ స్వరూప జ్ఞానంలోకి కనుక అది పరిపక్వతలోకి రాకపోయినట్లయితే వాడు కృతార్థుడు ఎన్నటికీ కాజాలడు. అంచేతనే వేదాంత శాస్త్ర పండితులు కూడా కొన్ని సందర్భాల్లో అకృతార్థులుగానే మనకి దర్శనమిస్తూ ఉంటారు, మనకి తెలిసిపోతూ ఉంటుంది. వాళ్ళని చూడగానే వీరైతే కృతార్థులు కాదు అని తెలిసిపోతూ ఉంటుంది. కాబట్టి అనుభవంలోకి తీసుకురావాలి, అనుభవానికి రావాలి. తర్వాత ఇంటలెక్ట్ అంటే బుద్ధికి సంబంధించి అది అత్యావశ్యకము. ఇప్పుడు చెప్పే పాఠమంతా కూడా లాజికల్గా ఉంటుంది, అంటే యుక్తియుక్తంగా ఉంటుంది. ఆ యుక్తి అన్నది ఒక లాజిక్. నేను లాజికల్గా మాట్లాడలేదనుకోండి, సపోజ్ నేను ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడడం ప్రారంభించాను అనుకోండి, లేకపోతే ఒక తలా తోకా లేని కథ చెప్పడం ప్రారంభించాను అనుకోండి, మీలో చాలామంది జారుకుంటారు, తప్పుకుంటారు అక్కడి నుంచి, చాలామంది తప్పుకుంటారు. మీరు చక్కగా క్లాసులో కూర్చున్నారంటే హేతువేమి? యుక్తియుక్తమైన ప్రవచనము కనుకనే మీరు కూర్చుంటున్నారు. కాబట్టి ఇక్కడ లాజిక్ అన్నది అవసరం. లాజిక్ అన్నది ఇట్ ఈస్ ద మీడియం త్రూ విచ్ వీ కన్వే ద మెసేజ్. లాజిక్ని స్పూన్తో పోల్చారు. ఇప్పుడు స్పూన్ తోటి మందు తాగుతారు కదా, స్పూన్లో పోసుకుని మందు తాగుతారు. ఆ మందు తాగుతారు, మీరు స్పూన్ను తాగరు, స్పూన్ ఉపయోగిస్తారు. సపోజ్ స్పూనే తాగేశారు అనుకోండి, అయ్యో నా హడావిడిలో కళ్ళజోడు మీద తగిలింది చెయ్యి. ఓకే, సపోజ్ మీరు మందు తాగమంటే స్పూన్ తాగేశారనుకోండి, మందు తాగమంటే మందు తాగడం మానేసి మందు ఒలకపోసుకుని స్పూన్ తాగేశారనుకోండి, అప్పుడు ఏమవుతుంది? సర్జరీ చేయాల్సి వస్తుంది. కాబట్టి స్పూన్ తాగకూడదు, మందే తాగాలి, స్పూన్ ఉపయోగించాలి. ఆ విధంగా లాజిక్ని ఉపయోగించి తత్వాన్ని అనుభవానికి తెచ్చుకోవాల్సి ఉంటుంది. కనుక సో అటువంటి మాట ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాము. మీరేం చేయాల్సి ఉంటుందంటే ఆ సాక్షిస్వరూపాన్ని, ఆ ఆత్మస్వరూపాన్ని గురించి తెలుసుకోవాలి. కాబట్టి ఫస్ట్ అండర్స్టాండ్. తెలుసుకోవడం అనేది ఎలాగుంటుంది అంటే యుక్తియుక్తమైనటువంటి విచారము, శాస్త్రీయమైన విచారము రూపంగా ఉంటుంది. తెలుసుకోవడం అన్నది ఎలా ఉంటుంది? శాస్త్రీయమైన విచార రూపంగా ఉంటుంది. అటువంటిది అవసరం. అది లేకపోతే చాలా అశాస్త్రీయంగా తయారవుతుంది. నేను వచ్చే ముందు చిన్న ప్రోగ్రాం చూశాను, ఏదో సంస్కార్ ఆస్థ ఇటువంటి ఛానల్స్ ఉన్నాయి. అటువంటి ఒక ఛానల్ కొద్దిసేపు ఏదో ప్రోగ్రాం ఉంటే అసలు ఏమిటి నడుస్తుందో అని అనుకోకుండా కంటపడితే చూశాను. దాంట్లో ఒక ఆయన, హీఈస్ ఎ యంగ్ మ్యాన్, యంగ్ అంటే కైండ్ ఆఫ్ 30s 40s ఉంటాడు, ఇతర 30s కూడా ఒక 30s ఉంటాడు, ఏదో నామం ఏదో పెట్టాడు. తర్వాత ఆర్కెస్ట్రా ఉంది, హార్మోనియం అవి ఉన్నాయి, రాధే రాధే అంటున్నాడు, 1000 people ఆర్ సిట్టింగ్. సో గోపి యొక్క హృదయకో చూలియా హాయ్ అనగానే హార్మోనియం టింగిటింగిటింగిటింగ్ వైలెన్ టింగిటింగిటి అని అంటున్నాడు. ఇంకేమన్నా అంటాడేమో అని అలాగ వెయిట్, ఇంకేమన్నా లేదు ఆయన అంతే అన్నాడు. 5 నిమిషాల్లో అన్న మాట ఏమిటంటే గోపి యొక్క హృదయకో చూలియా హాయ్ అన్నాడు అని ఇంకా ఇంకేమన్నాలో తోసలేదు ఆయనకి. రాధే రాధే అన్నాడు అనేప్పుడు అందరూ కూడా రాధే రాధే అని చప్పట్లు కొట్టారు. తర్వాత ఆర్కెస్ట్రా నడిచింది. ఏమండది, అక్కడ చిన్న ఏరియా డ్యాన్స్ కోసమని సెపరేట్గా పెట్టారు. ఈ ఉత్సాహం ఎవరైనా వచ్చిన వాళ్ళు లేచి వెళ్ళి డ్యాన్స్ చేస్తూ ఉంటారు. లైక్ మీకు క్లబ్బుల్లో డ్యాన్స్ ఫ్లోర్ అనేది ఉంటుంది. ఇది అమెరికా నుంచి దిగుమతి అయింది ఈ సంస్కారం. ఇది వెస్టర్న్ సంస్కారం. అదే వెస్టర్న్ సంస్కారంలో ప్రతి సందర్భంలోనూ డ్యాన్స్ ఉంటుంది. ఇప్పుడు మీ ఇంట్లో వివాహం అయిందనుకోండి, ఆ వివాహ సందర్భంలో మీరు రిసెప్షన్ ఇస్తారు కదా, ఆ రిసెప్షన్లో అందరూ భోజనాలు అవి చేసిన తర్వాత చక్కగా అందరూ డ్యాన్స్ చేస్తారు. వచ్చిన కపుల్స్ అందరూ డ్యాన్స్ చేస్తారు. అంచేత యూ హ్యావ్ టు ప్రొవైడ్
బ్యాంక్వెట్ హాల్లో ఏదో ప్రొవైడ్ చేస్తే అక్కడ ఖాళీ ప్రదేశం ఒకటి అట్ట పెట్టాలి, డ్యాన్స్ ఫ్లోర్ అట్ట పెట్టాలి. అట్ట పెడితే అక్కడికి వెళ్ళి వీళ్ళందరూ ఈ యువతీ యువకులు వచ్చి డ్యాన్స్ చేస్తారు. ఇది అక్కడి నుంచి వచ్చింది. ఇక్కడ ఈయన రాధే రాధే అంటూ ఉంటాడు, వీళ్ళందరూ డ్యాన్స్ చేస్తున్నారు. అందరూ కాదు, కొంతమంది ప్రత్యేకంగా లేచి. ఇగో ఇటువంటి దానివల్ల ఏమైపోతుందంటే ఒక ఒక రాంగ్ మెసేజ్ వెళ్ళిపోతుంది సమాజంలోకి. వెరీ అన్ఫార్చునేట్ దట్ సచ్ థింగ్స్ గెయిన్ కరెన్సీ అండ్ దెన్ దే బికమ్ పాపులర్ అండ్ దెన్ దే కమ్ టు డిఫైన్ ఎ రిలిజియన్ ఎ కల్చర్. ఇట్ ఈస్ నాట్ ఎ గుడ్ డెవలప్మెంట్. అన్ఫార్చునేట్ డెవలప్మెంట్ ఏమో నేను అనుకుంటున్నా, నాకు అలా అనిపించింది. సో అలా కాకుండా అలాగంటే ఊరికే ఏదో సందర్భం లేకుండా తలా తోకాలేని మాటలు పట్టుకుని ఏదో మాట్లాడడం అది కాదు అక్కడ విషయం. యుక్తియుక్తంగా మీరు తెలుసుకోవాలి, దట్ ఇది ఫస్ట్ స్టెప్. ఆ లాజిక్ అనేటువంటి స్పూన్ తోటి ఆ ఆత్మ విచారమును మీరు యు హవ్ టు టేక్ ఇట్ ఇన్. యుక్తియుక్తమైన విచారాన్ని చేయాల్సి ఉంటుంది, చేసి ఫస్ట్ స్టెప్. దెన్ మనన నిధిధ్యాసనములోని మహర్షులు బాగా ఆలోచన చేసి పెట్టారు. మీరు లాజికల్గా శ్రవణం చేసి, శాస్త్రశ్రవణం చేసి తెలుసుకున్న విషయాన్ని మరిల్ ఇంకా లాజిక్ ఆ లాజిక్నే కొనసాగిస్తూ మీరు దాన్ని మననం చేయాలి. మననం చేసినప్పుడు ఏమవుతుందంటే ఆ లాజిక్ ప్రీతిగా మారుతుంది. మీరు దాన్ని అలా మననం చేస్తూ ఉంటే ఆ లాజికల్ లెవెల్లోంచి ప్రీతి అనే లెవెల్లోకి మారుతుంది. అంటే హెడ్లోంచి హార్ట్లోకి వస్తుంది. దట్ కన్వర్షన్ టేక్స్ ప్లేస్. దీన్నే రమణ మహర్షి ఏమని వారంటే కింద నుంచి పైకి వెళ్ళడం అని అంటారు. ఈ తంత్ర దాంట్లో కింద నుంచి పైకి పోవడం అంటారు. ఆయన అన్నారు కింద నుంచి పైకి ఏమి వెళ్ళక్కర్లేదు, పైన ఉన్నది కిందకి రావాలని చెప్పారు ఆయన. అంటే హెడ్లో ఉన్నది హార్ట్లోకి రావాలి, లాజిక్లోంచి లవ్లోకి వెళ్ళాలి. లాజిక్ని పర్స్యూ చేయకూడదు. లాజిక్ని మనం ఉపయోగిస్తాం, అది లైక్ ఏ స్పూన్. మందు వేసుకుందుకు స్పూన్ వాడినట్టుగా లాజిక్ని ఆ తత్వాన్ని తెలుసుకుందుకు ఒక సాధనంగా వాడతాం తప్ప లాజిక్ తోటి రోజుని పూర్తి చేయకూడదు. మననం చేసినప్పుడు లాజిక్ బికమ్స్ లవ్. మీరు కనుక వివేకానంద చదివారనుకోండి, మీకు ప్రీతి నిర్మాణం అవుతుంది. రామతీర్థ చదివారనుకోండి, ఒక ప్రీతి నిర్మాణం అవుతుంది. నేను మీకు అనుభవం చెప్తా. ఒకప్పుడు నేను ఇంగ్లీష్ సాహిత్యం బాగా చదివేవాడిని. ఇంగ్లీషే కాదు, తెలుగే కాదు, అనేక రకముల సాహిత్యం చదివేవాడిని. లైక్ షార్ట్ స్టోరీస్ ఐ యూస్ టు రీడ్. తెలుగులో మంచి కథలు, కథానికలు రాసిన వాళ్ళు ఉన్నారు. శ్రీపా సుబ్రహ్మణ్య శాస్త్రి గారి పేరు నేను అనేక పర్యాయాలు అంటూ ఉంటే మీరు విని ఉంటారు. ఆయన చాలా చక్కటి కథానికలు రాసిన మునగాడు ఆయన. అలాగే ఇంకా ఎవళ్ళెవళ్ళో కూడా మంచి మంచి కథలు రాశారు. ఇంగ్లీష్లో అయితే సోమర్సెట్ మామ్, ఆయన యొక్క షార్ట్ స్టోరీస్ అమేజింగ్ స్టోరీస్, చాలా అద్భుతమైనటువంటి గాథలను ఆయన రాసినాడు. అలాగే ఇంకా ఎవళ్ళెవళ్ళో రచయితలు రాశారు, అవన్నీ చదివివ్వండి. ఆ తర్వాత ఇంకేదో సాహిత్యం చదివివ్వండి. ఏదో సాహిత్యం కనపడ్డ సాహిత్యం వల్ల చదివే ఉత్సాహం ఉండేది. ఈ మధ్యకాలంలో అసలు ఇంకా ఈ కథలు అవి చదవాలంటే ఉత్సాహం కావట్లేదు. ఇంకా చదవడం అంటూ వస్తే అది రామతీర్థ ఇత్యాది ఆత్మస్వరూప, వివేకానంద శ్రీరామకృష్ణుల వారి బోధలు, ఇటువంటి ఆత్మస్వరూపానికి చెందినవే చదువు బుద్ధి వేస్తోంది తప్ప ఇంకా కథలు అవి చదవాలని అనిపించట్లేదు. అంటే ఏమైంది, చదివిందే కదా పాఠం, పాఠం చెప్పినా అదే, చదివినా అదే, దాని ఎందు విసుగు పుట్టదా? విసుగు పుట్టడం కాదు, ప్రీతి పుడుతుంది. విసుగు పుట్టే ప్రసక్తి లేదు, అసలు ప్రీతి ఉదయిస్తుంది. కాబట్టి ఆ విధంగా లాజిక్ నుంచి లవ్లోకి మీరు ఎప్పుడైతే తీసుకెళ్తారో దెన్ యు ఆర్ రెడీ ఫర్ నిధిధ్యాసనం. అప్పుడు నిధిధ్యాసనంలో ఈ శ్రవణ మననములనే సాధనముల ద్వారా లాజిక్ని, అండర్స్టాండింగ్ని దాటేసి, బుద్ధి స్థాయిని దాటేసి, భాష యొక్క స్థాయిని, బుద్ధి యొక్క స్థాయిని దాటి మీరు స్వరూపంలోకి వెళ్ళిపోతారు. అది మాట్లాడుతున్నారు. పంచకోశ పరిత్యాగే సాక్షి బోధావశేషత స్వస్వరూపం స ఏవ శూన్యత్వం తస్య దుర్ఘటం.
మళ్ళీ శూన్యవాదం ఒకటి. మామూలుగా శంకర భగవత్పాదులు కానీ విద్యారణ్యులు కానీ సమయం వచ్చినప్పుడల్లా శూన్యవాదం మీద మొట్టిగా వేస్తూ ఉంటారు. ఎందుకంటే ఒకప్పుడు శూన్యవాదం ఉండేది, ఈ మధ్యన కూడా కొంత శూన్యవాదం ప్రచారంలోకి వచ్చింది. ఎప్పుడు ఇది ఎలా ఉంటుందంటే, బాగా పదునైన బుద్ధి గలవాడు, పదును పెట్టిన బుద్ధి గలవాడు, సూక్ష్మమైన బుద్ధి గలవాడు పోతే అద్వైతంలోకి పోతాడు, లేకపోతే శూన్యవాదంలోకి పోతాడు. అంతే తప్ప ఈ ద్వైత ప్రపంచం మిథ్యా అని తెలుసుకోవడానికి వాడికి పెద్ద కష్టమేం కాదు. ఈ ద్వైత ప్రపంచం అంతా సత్యం అని తెలుసుకోవాలంటే వాడు మతమౌఢ్యంలో మునిగినవాడు అయ్యి ఉండాలి. వాడు మతమౌఢ్యంలో పడిపోవాలంతే, అప్పుడు మాత్రమే ఈ ద్వైత ప్రపంచం సత్యం అని అనుకోగలుగుతాడు. తప్ప వాడు సూక్ష్మమైన పరిశీలన కలవాడు అయినట్లయితే, ఒక్కపిసరి సైంటిఫిక్ అండర్స్టాండింగ్ తీసేయచ్చు, తలుపు తీసేసినా పర్వాలేదు. సైంటిఫిక్ అండర్స్టాండింగ్ కలవాడైతే ఈ ద్వైతంలో పడి ఉండలేడు, అది సంభవం కాదు. కాబట్టి శూన్యవాదంలోకి వెళ్ళిపోతారు. ఈ సమస్య అప్పుడు ఉంది, ఇప్పుడు ఉంది. ఇప్పుడు కూడా ఈ విపాసన మెడిటేషన్ ఉంటుంది, సెంటర్స్ అవి ఉంటాయి. నన్ను సలహా అడుగుతూ ఉంటారు, ఏమంటే విపాసన మెడిటేషన్కి మీరు వెళ్ళమని సలహా చెప్తారా అని. నేను అంటాను ప్లీజ్ డూ ఇట్ అని చెప్తా, బికాస్ ద మెడిటేషన్ పార్ట్ ఆఫ్ ఇట్ ఈస్ వెరీ యూస్ఫుల్. పైగా విపాసన మెడిటేషన్ అని భగవాన్ బుద్ధుడు లోకానికి అందజేస్తున్నాడు, అంచేత నీ గో టు దాట్, బై ఆల్ మీన్స్ గో. కానీ వాళ్ళు అక్కడ శూన్యవాదాన్ని బోధించే ప్రయత్నం చేస్తారు, మీకు మెడిటేషన్ టెక్నిక్స్తో పాటుగా శూన్యవాదాన్ని కూడా బోధించే ప్రయత్నం చేస్తారు. ఆరంభం ఫస్ట్ టైప్ ఆఫ్ కోర్సు ఉంటుంది, 10 డేస్ కోర్సు. దాంట్లో వాళ్ళు శూన్యవాదం కొద్దిగానే చెప్తారు, అక్కడ అంతసేపు మెడిటేషన్ మీదనే ప్రాముఖ్యం ఉంటుంది. సో గో టు దాట్ అండ్ లెర్న్ ఆల్ దోస్ టెక్నిక్స్, దట్ ఈజ్ ఎనఫ్. వాళ్ళది అడ్వాన్స్డ్ కోర్సు ఉంటుంది, అది నీకు అక్కర్లేదు. ఎందుకంటే అడ్వాన్స్డ్ కోర్సులో వాళ్ళు నాగార్జున కారికలు, శూన్యవాదము అవి బోధించే ప్రయత్నం చేస్తారు. దట్ యూ షుడ్ అవాయిడ్, యూ షుడ్ నాట్ బికమ్ ఏ విక్టిమ్ ఆఫ్ శూన్యవాద అని నేను సలహా చెప్తూ ఉంటా. కాబట్టి మీరు కూడా ఎక్కడైనా విపాసన మెడిటేషన్ చూసినట్లయితే న్యాచురల్లీ అది మీకు ఆకర్షణగా ఉంటుంది, బికాస్ ఇట్ ఈస్ వాల్యుయబుల్ థింగ్. ఇట్ ఈస్ అది ఊరికే కథా కాకరకాయలాగా ఉండదు, తల తోకా లేకుండా ఉండదు, చాలా ఆర్గనైజ్డ్గా మనస్సు గురించి చెప్తే వీళ్ళు చెప్పాలి అన్నంత బాగా చెప్తారు, బాగా స్టడీ చేసుకుంటారు వాళ్ళు. ఇప్పుడు రామ్నాథ్ గోయంక గారు ఉన్నారంటే మహావిద్వాంసుడు ఆయన, ఆ బుద్ధిజంని బాగా స్టడీ చేసినటువంటి పండితుడు ఆయన. కాబట్టి వాళ్ళు మాట్లాడడం ప్రారంభిస్తే చాలా లాజికల్గా, చాలా అట్రాక్టివ్గా మాట్లాడతారు. కాబట్టి యు బై ఆల్ మీన్స్ విపాసన మెడిటేషన్ చేయండి మీరు, కానీ శూన్యవాదాన్ని మాత్రం అంటించుకోవద్దు అని నేను చెప్తూ ఉంటాను. కాబట్టి ఇది మనకు అలవాటు. విద్యారణ్యస్వామి కానీ లేదా శంకరులు కానీ ఆ సమయం వచ్చినప్పుడు శూన్యవాది మీద ఒకటిగా వేస్తూ ఉంటారు. కాబట్టి మీరు లాజిక్ని దాటేసి భాషని అధిగమించి స్వరూపంలోకి వెళ్ళేప్పటికీ అక్కడ ఏమంటే భాష లేదు, బుద్ధి లేదంటే ఇంకేముంటుందండి అక్కడ? భాష లేదు అంటే వర్ణింపదగ్గది ఏదీ ఉండదు అక్కడ. బుద్ధి లేదు అంటే ఇంద్రియ గోచరమయ్యేది ఏదీ ఉండదు, ఊహకు అందేది ఏదీ ఉండదు ఆ స్వరూపంలో. అంటే దాన్నే ఏమన్నారంటే వాళ్ళు అసలు ఏదీ లేదన్నారు, వర్ణించేది ఏదీ లేదు, ఇంద్రియములతో తెలుసుకునేది ఏదీ లేదు, బుద్ధితో ఊహ చేయగలిగేది ఏదీ లేదు, కాబట్టి అసలు ఏదీ లేదు. దాన్ని అది శూన్యవాదం. ఎందుకంటే ఏదైనా ఒకటి ఉంటే అది బుద్ధికైనా అందాలి, ఇంద్రియాలకైనా అందాలి, వాక్కుకైనా అందాలి. ఈ మూడింటికి కూడా అందలేదు అంటే అక్కడ అసలు ఏదీ లేదు, అది శూన్యవాదం. వేదాంతులు ఏమంటారంటే చూడు, అసలు ఏదీ లేదనే మాట తప్పు. ఏదైనా ఒకటి ఉందని చెప్పాలన్నా లేదు రండి, ఇలా రండి, కింద కూర్చోగలుగుతారా? అయితే ఇలా వచ్చేయండి, విశ్రాంతిగా విశాలంగా కూర్చోవచ్చు. ఏదైనా ఉందని చెప్పాలన్నా, ఏదైనా లేదు అని చెప్పాలన్నా సాక్షి ఉండాలి. ఇప్పుడు ఘటం ఉందని చెప్పాలంటే కూడా సాక్షి ఉండాలి, కన్ను ఉంటే సరిపడదు, చైతన్యం ఉండాలి. కన్ను మనస్సు ఉంటే సరిపడదు, చైతన్యం ఉండాలి. అద్దం ఉంటే సరిపడదు, సూర్యుడు ఉండాలి. సూర్యుడు ఉంటే అద్దంలో ప్రకాశించి అద్దంలో అన్నీ ప్రకాశిస్తాయి.
అలాగే ఆత్మచైతన్యం ఉంటే మనస్సు అనే అద్దంలో ప్రకాశించి తద్వారా సకల జగత్తు ప్రకాశిస్తుంది. కాబట్టి ఏదైనా ఉందని చెప్పాలన్నా సాక్షి ఉండాలి, లేదు అని చెప్పాలంటే కూడా సాక్షి ఉండాలి. కాబట్టి నీ శూన్యం సిద్ధించాలంటే సాక్షి ఉండాలి. సాక్షి ఉన్నాడంటే ఇంకా శూన్యం సిద్ధించదు. దీన్ని ఆక్సిమొరాన్ అంటారు, స్వవచనం వ్యాఘాతం. శూన్యమే సత్యము అన్నాడు అనుకోండి, శూన్యమే సత్యం అవ్వాలంటే సాక్షి ఉండాలి. సాక్షి ఉంటే శూన్యం ఉండదు. ఇలాంటి స్టేట్మెంట్స్ ఉన్నాయి, ఇలాంటివి దీంట్లో మ్యాథమెటిక్స్లో కూడా వస్తాయి. మ్యాథమెటిక్స్ ఇస్ ఏ వెరీ ఫిలాసాఫికల్ సబ్జెక్ట్ కదా, దాంట్లో కూడా వస్తాయి. చాలా చక్కగా చెప్తారు వాళ్ళు, వెరీ ఇంట్రెస్టింగ్ స్టేట్మెంట్స్ ఉంటాయి. థియరమ్స్ అన్నీ అలాగే ప్రూవ్ చేస్తారు. అవును అవును, రిడక్టియో ఎడ్ అప్సర్డో, రిడక్టియో ఎడ్ అప్సర్డో అని ఒక మెథడ్ ఆఫ్ ప్రూఫ్ ఉన్నది. అంతేకాకుండా మెథడ్ ఆఫ్ ఇండక్షన్ అని ఇంకొకటి ఉన్నది. సో ఇవి మ్యాథమెటిక్స్లో కూడా చాలా ఫిలసాఫికల్గా ఉంటుంది. కాబట్టి శూన్యమే సత్యమైనచో శూన్యం సత్యం కాకూడదు, అదో లాజిక్. ఎందుకంటే శూన్యం సత్యమైతే శూన్యం యొక్క సత్యత్వాన్ని నిర్ధారించే సాక్షి ఉండాలి, సాక్షి ఉన్నట్లయితే శూన్యం సిద్ధించదు. వెరీ ఇంట్రెస్టింగ్, రిడక్టియో ఎడ్ అప్సర్డో అనే విధంగా ప్రూవ్ అవుతుంది అది. కాబట్టి ఆ మాటే అంటున్నారు, స్వరూపం ఉంటుంటే శూన్యము అనేది దుర్ఘటము. కాబట్టి సరే, శూన్యవాదాన్ని పక్కన పెట్టేయండి, దాని మీద ముట్టిగా వేసేయడం పక్కన పెట్టేయటము. ఇంక ఇప్పుడు ఏం మిగిలినది? స్వరూపము గలదు. ఆ స్వరూపం ఎట్టిది? దాని ఎందు భాష ఉండదు, దాని ఎందు భాష ఉండదు. యతో వాచో నివర్తంతే, అంచేతనే దేర్ విల్ బి ఏ మెడిటేషన్ ఇన్ విచ్ మీరు భాషని డ్రాప్ చేసేసి మెడిటేషన్ ఉంటుంది. ఇలాగా మీరేం చేయాల్సి ఉంటుందంటే కూర్చోవాలి. మీ మనస్సులో భాష ఉండకూడదు, నో లాంగ్వేజ్, డ్రాప్ లాంగ్వేజెస్. మీరు హవ్ అని అడగకూడదు, హవ్ అని అడిగితే ఇంక నేనేం చెప్తాను, జస్ట్ డ్రాప్ ద లాంగ్వేజ్. మీ ఏ భాష అయితే ఆ భాష, మీరు అసలు డ్రాప్ లాంగ్వేజ్ అనేప్పటికే మీరు వర్డ్లెస్ అయిపోతారు, మీ లోపల పదములు ఏం లేకుండా అయిపోతారు. ఎందుకంటే లోపల సంకల్పాలు అలాగా తిరుగుతూ ఉంటాయి, అలా పుట్టల పుట్టల కింద సంకల్పాలు వస్తూ ఉంటాయి. ఆ సంకల్పాలన్నీ కూడా భాషారూపంగా ఉంటాయి, మీరు ఎప్పుడైనా గమనించారో లేదో. ఇప్పుడు కూర్చుని మా భావమరిది అంటే, భావమరిది అంటే అది భాష, ఇట్స్ ఎ వర్డ్. భావమరిది ఎక్కడ ఉన్నాడు? వాడు ఎక్కడో 1000 మైళ్ళ దూరంలో ఉన్నాడు. ఏం లేదని పక్క రూమ్లో ఉన్న భావమరిదని మీ ఇమాజినేషనే తప్ప వాడు భావమరిది కాదు, ఏం కాదు, యూఆర్ జస్ట్ ఇమాజినింగ్. కాబట్టి భావమరిది అన్నది ఇట్స్ ఎ లాంగ్వేజ్, లాంగ్వేజ్ అసోసియేటెడ్ విత్ ఎ థాట్. సపోజ్ భావమరిది అనే వర్డ్ లేదనుకోండి, వాట్ విల్ హ్యాపన్ టు ది థాట్? థాట్ ఆల్సో విల్ డిసపియర్. ఎందుకంటే వర్డ్ అండ్ థాట్ దే ఆర్ టుగెదర్, దేర్ ఫోర్ యూ డ్రాప్ ది వర్డ్స్, ఆటోమేటికల్లీ థాట్స్ విల్ డ్రాప్. అంటే ఏమైనట్టు, ఒక్క ఉదుటున హనుమంతుడు లంఘించినట్టుగా మీరు భాష అనేటువంటి బ్యారియర్ని, బుద్ధి అనేటువంటి బ్యారియర్ని కూడా దాటేసి స్వరూపంలోకి వెళ్ళిపోతారు. ఎతో వాచో నివర్తంతే అప్రాప్య మనసాస, ఇవన్నీ బ్యారియర్స్. భాష ఈజ్ అ బ్యారియర్, ఇట్ ఈస్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ థాట్స్. అంటే మనహ, మనోమయ కోశం, విజ్ఞానము, నేను కర్తను అని వీడు అనుకుంటాడు. చూడండి, మీరు ఆలోచించండి, యూ లుక్ ఎట్ యువర్ సెల్ఫ్. నేను, మీరు నిద్రలేస్తారు, నిద్రలేస్తూనే మీ చేతులు మీ కాళ్ళు ఎలా ఉంటాయి? మీ చేతులు మీ కాళ్ళు ఎలా ఉంటాయి? ఇప్పుడు బొమ్మ ఉందనుకోండి, తనంతా తాను నడిచే బొమ్మ, ఇలా కీ ఇచ్చి వదిలిపెడితే ఏం చేస్తుంది? అది నడుస్తూ ఉంటుంది. ఎందుకని? ఆ కీ ఇచ్చినప్పుడు ఉన్న ఎనర్జీ ఏదైతే ఉందో ఆ ఎనర్జీ ఎక్కడ ప్రసరిస్తుంది? కాళ్ళలోనూ చేతుల్లోనూ ప్రసరించి ఆ బొమ్మ నడిచేస్తూ ఉంటుంది. అదేవిధంగా మనిషి ఏమనుకుంటాడంటే, తాను కర్తను అనే దృఢ విశ్వాసంతో జీవిస్తూ ఉంటాడు. ఐఎమ్ ది డూయర్ అని, హీ ఈజ్ ష్యూర్ దట్ హీఈస్ ది డూయర్. హీ ష్యూర్ నేను, ఐఎమ్ ది డూయర్, నేను పుట్టాను. అంటే పుట్టుట అనే క్రియకి కర్త ఎవరయ్యారు? నేనయ్యాను. పుట్టుట అనే క్రియకు కూడా వీడే కర్త.
నేను ఫలానా తారీఖు నాడు పుట్టాను అనే దాంట్లో క్రియాపదం ఏమిటి? పుట్టినాను. కర్త ఏమిటి? నేను. అకర్మక క్రియ కర్త ఉంటుంది, అకర్తక క్రియ కాదు, అది అకర్తృక్రియ కాదు, అకర్మక క్రియ కర్త ఉంటుంది. నేను పుట్టాను, నేను పెరిగాను, పెరిగి పెద్దవాడనైనాను, మళ్ళీ అకర్మక క్రియే, ఏధవృద్ధం. సో మళ్ళీ దానికి కర్త ఎవరు? నేను పెరిగి పెద్దవాడనైనాను, కర్త ఎవరు? నేను. నేను గాలి పీలుస్తున్నాను, కర్త ఎవరు? నేను. సో హీ థింక్స్ హీ ఈస్ ది డూయర్. నేను ఇచ్చిన ఎగ్జాంపుల్స్ వీటిల్లోనూ వీడు కర్త కాదు నిజానికి. మీకు అలాంటి దృష్టాంతాలు ఇచ్చాను, అర్థమై ఉండాలి మీకు. హీఈస్ నాట్ ది డూయర్, హీఈస్ నాట్ ది డూయర్. కానీ నేను కర్తను అనే, ఇప్పుడు ఆ టాపిక్లోకి వెళ్ళట్లేదు నేను, నేను కర్తను అనే దృఢ విశ్వాసంతో వీడు జీవిస్తాడు. దట్ ఈస్ కాల్డ్ విజ్ఞానమయ కోశ. మనం చూసాం విజ్ఞానమయ కోశం. ఎప్పుడైతే నేను కర్తను, వీళ్ళు నిద్ర లేస్తూనే ఎలా లేస్తాడు? నేను కర్తను లేస్తాడు. అంటే అర్థం ఏంటి? కీ ఇచ్చి బొమ్మని విదిలిపెట్టినట్టు. అంతే చేతులు కాళ్ళు ప్రారంభం అయిపోతాయి. అంచేతనే మెడిటేషన్లో కూర్చోమంటే కూర్చోలేడు. ఎందుకంటే మెడిటేషన్లో చేతులు కాళ్ళు ఆడించటం ఉండదు. డ్యాన్స్ చేయమంటే చేస్తాడు. ఓ హార్మోనియం పెట్టి, హార్మోనియం పెట్టి దాన్ని ఇల్ల ఇల్ల నొక్కుతో డ్యాన్స్ చేయరంటే చేస్తాడు. అంతే తప్ప మెడిటేషన్లో కూర్చోలేడు. ఎందుకని? నేను కర్తను, కర్తను కాబట్టి డబ్బైనా సంపాదించాలి, భోగాలైనా అనుభవించాలి, డ్యాన్స్ అయినా చేయాలి, ఏదో ఒకటి చేస్తూ ఉండాలి. కూర్చున్నా కూర్చి చేస్తూ ఉండాలి. నేను కర్తను, అది విజ్ఞానమయ కోశం. అంచేతనే వీడు నిద్రలేస్తూనే లైక్ డాల్ స్టార్ట్స్ మూవింగ్. నేను భోక్తను, ఇది ఆనందమయ కోశం. కాబట్టి భోగం, నిద్రలేస్తూనే భోగదృష్టి. ఈరోజు నిద్రలేస్తారు మీరు, నిద్రలేస్తూనే మీరు హౌ డు యూ లుక్ ఎట్ ద డేస్ లైఫ్. ఆ డే, ఒక రోజు లైఫ్ మీ ముందున్నది. మీరు ఆ లైఫ్ను మీరు ఎలా చూస్తారు? ఈరోజు నేను చేయాల్సినవన్నీ ఏమున్నాయి, ఈరోజు నేను పొందాల్సినవన్నీ ఏమున్నాయి. ఇస్ దట్ నాట్ హౌ యూ లుక్ ఎట్ యువర్ సెల్ఫ్? దీంట్లో చాలా చిత్రమైన టాపిక్ ఇది. దీంట్లో మీరు చేస్తున్న పనులు చేయొద్దని నేను చెప్పట్లేదు, అలా అనుకున్నారు. మీరు చేస్తున్న పనులు, వంట చేసేవాళ్ళు వంట చేయడం మానేయండి, స్వామీజీ కర్త కాదన్నాడు కాబట్టి ఇంక నో, అలాగ మీరు దయచేసి డోంట్ పుట్ ఇట్ దట్ వే. దట్ లీడ్స్ టు అన్నెసెసరీ కాంప్లికేషన్స్. సో దట్ ఈజ్ నాట్ వాట్ ఐఎమ్ సెయింగ్. క్రియలు నడుస్తూ ఉంటాయి. మీరు కర్తయా, దాన్ని మీరు పరిశీలించమని నేను అడుగుతున్నా. అదొక కోశము, ఐదు కోశాల్లో అదొకటి. భోగం ఉంటుంది, మీరు భోక్తయా. ఇప్పుడు మామిడి పండు ముక్క కోసి నోట్లో వేసుకున్నారనుకోండి, అది బంగిని పిల్ల అయ్యి ఉండి మే ఫస్ట్ వీక్లో అయితే ఎలా ఉంటుంది? పుల్లగా ఉంటుంది, ఠా అన్నట్టుగా పుల్లగా ఉంటుంది. అదే బంగిని పిల్ల మే లాస్ట్ వీక్లో అయితే ఎలా ఉంటుంది? తీయగా ఉంటుంది. ఇప్పుడు పుల్లదనము యొక్క అనుభూతి కలిగినదా, లేకపోతే తీయదనం అనుకోండి, నేను ఊరికే ఇవన్నీ పుల్లగా ఉంటాయని మాట వరుస కన్నా, డోంట్ టేక్ దట్ సీరియస్లీ. సో మొత్తానికి తీయదనము యొక్క అనుభూతి అంటే నా అభిప్రాయం ఏమిటంటే, మే ఫస్ట్ వీక్లో కంగారు పడి బంగిని పిల్లలు కొనద్దు అని నా అభిప్రాయం. అరే తోడా, సోచ్ సమజికర్ తోడా, యూ హోల్డ్ బ్యాక్, కంగారు లేదు, ఒక్క వారం ఆగండి, మే 15 తర్వాత ఇంకా మీరు కొనేసేయండి. డోంట్ బీన్ ఏ హరీ. ఇంతంత ఉంటుంది, పచ్చగా ఉంటుందని మీరు కంగారు పడి కొంటారు, అది పుల్లగా ఉంటుంది. అది ఇది ఎవరి ప్రతి ఏడాది గోలయ్యేది. సో మీరు ముక్క నోట్లో వేసుకుంటారు, నోట్లో వేసుకుంటే అనుభూతి, రసానుభూతి ఉంటుందా లేకపోతే మీరు భోక్త ఉంటాడా? భోక్త ఉండడు, భోక్త ఉండడు. మీకు ఆ మామిడి పండు ముక్క, తీయని మామిడి పండు ముక్క నోట్లో పడగానే నేను ఉండదండి అక్కడ, అదటి ఈగో ఉండదు. అనుభూతిలో పడిపోయి ఆ అనుభూతి అయిపోయిన తర్వాత అట్లీస్ట్ దాని పీక్ అయిపోతుంది. ఒక 30 సెకండ్స్లో ఆ పీక్ అనుభూతి అయిపోతుంది. అనిపోయి మళ్ళీ మీరు బ్యాక్ వచ్చేస్తారు. అప్పుడు అంటారు ఏమని, నేను ఎంజాయ్ చేశాను అని అంటారు. మీకు రహస్యం చెప్తా, నేను అనే అహంకారం ఉన్నంత వరకు భోగం ఉండదు, భోగానుభవం ఉండదు, ఆనందానుభవం ఉండదు. ఆనందానుభవం ఉన్నప్పుడు నేను అనే అహంకారం ఉండదు. దట్ ఈస్ ది సీక్రెట్. కాబట్టి నేను ఏమిటేమిటి పొందాలి అనే భోక్తృత్వము ఒక కోశము,
నేను ఏమిటేమిటి చెయ్యాలి అనే కర్తృత్వము ఒక కోశము. యూ హెవ్ టు గో అవుట్ ఆఫ్, యూ హెవ్ టు గెట్ అవుట్ ఆఫ్ దోస్ కోశాస్. హౌ? యు క్లియర్లీ అండర్స్టాండ్ దాట్ ఎవ్రీథింగ్ ఈజ్ డన్ నాట్ బై యూ బట్ ఫర్ యూ. గడ్డం పెరిగింది, మీరు పెంచారా లేకపోతే అది పెరిగిందా? అదే పెరిగింది. ఒక్క వేసవిలో టెంపరేచర్ ఎక్కువగా ఉన్నప్పుడు చెమట పట్టింది, మీరు చెమట పట్టించారా లేకపోతే అదే పట్టిందా? అదే పట్టింది. మీరు చేసిన భోజనం జీర్ణమైతే అదే జీర్ణమవుతుంది. రక్త ప్రసారం దానంతట అదే జరుగుతుంది. వాయు సంచారం శ్వాసక్రియ దానంతట అదే జరుగుతుంది. గుండె దానంతట అదే కొట్టుకుంటుంది. రోగం దానంతట వస్తుంది. మందు పడగానే రోగం దానంతట అది పోతుంది. మందు కూడా, మందు యు టేక్ ది మెడిసిన్ నాట్, యు ఆర్ నాట్ ఏ కర్త దేర్. ఎందుకో చెప్పమంటారా? తలపోటు ఒళ్ళంతా జ్వరంగా ఉందండి, పక్కనే ఫిజీషియన్ ఉన్నాడండి, ఆర్ యు ది కర్తాయా ఆర్ లేకపోతే యు ఆర్ డ్రాగ్ టు ది ఫిజీషియన్? మీరు కర్తవి కాదు, ది సర్కమ్స్టాన్సెస్ మిమ్మల్ని ఏం చేస్తాయి, కేవలం ఫిజీషియన్ దగ్గరికి లాక్కుపోతాయి. ఆయన ట్యాబ్లెట్ రాసిస్తాడు, అది వేసుకుంటే తగ్గిపోతుందని మీకు తెలుస్తూ ఉంటుంది. కాబట్టి మెడికల్ షాప్ దగ్గరికి వెళ్తారు, అది వేసుకుంటారు, తగ్గుతుంది. ఇదంతా కూడా న్యాచురల్ ప్రాసెస్ కింద అయిపోతుందే తప్ప మీ కర్తృత్వం మీద ఆధారపడి లేదు. యు హావ్ టు అండర్స్టాండ్ దాట్. ఇన్ ఎనీ కేస్, దేహము మనస్సు ఆత్మ అవి ఆత్మలు కావు, అవి అనాత్మతత్వములవి. దేహము ద్వారా మనస్సు ద్వారా నిర్వర్తించబడే సర్వము కూడా అనాత్మయే తప్ప ఆత్మయందు కర్తృత్వాన్ని అవి కలిగించనే కలిగించవు. కాబట్టి కర్తృత్వము, కాబట్టి నిద్రలేస్తూనే ఎలా ఉండాలి? స్వరూపమునందు నిలిచి ఉండాలి. నేను ఉన్నాను అంతే తప్ప నేను ఈవేళ ఏమిటేమిటి పనులు చేయబోతున్నాను, ఏమేమి భోగాలను పొందబోతున్నాను అన్నట్లు ఉండకూడదు. బిజినెస్ మ్యాను ఈరోజు నేను డిస్పాచ్లు ఏవి పంపించాలి, ఎన్ని వసూళ్ళు ఉన్నాయి అని లెక్క వేసుకుంటాడు. ఆ రకంగా ఈరోజు నేను చేయబోయే కర్మలు ఏమిటి, నాకు రాబోయే ఫలములు ఏమిటి అని మీరు లెక్క వేసుకుంటే మీరు కర్తాభోక్త అనేటువంటి కోశములో బంధింపబడి ఉన్నారు. ఉండి ఉంటాయి, పోయి పోతూ ఉంటాయి, వచ్చి వస్తూ ఉంటాయి. కాబట్టి అది అర్థం చేసుకోవాలి. లైఫ్ అన్నది యూ లివ్ లైఫ్ ఆర్ లైఫ్ ఈజ్ లివ్డ్ ఫర్ యూ, ఏది సత్యము? లైఫ్ ఈజ్ లివ్డ్ అంతే. యూ డు నాట్ లివ్ ఎ లైఫ్, ద లైఫ్ ఈజ్ లివ్డ్ ఫర్ యూ. యూ లివ్ ది లైఫ్ ఆర్ లైఫ్ లివ్స్ యూ, లైఫ్ లివ్స్ యూ. తర్వాత ఇంకొకటి చెప్తా చూడండి, మీరు భోజనాన్ని మీరు భుజిస్తున్నారా లేకపోతే భోజనం మిమ్మల్ని భుజిస్తుందా? భోజనం మిమ్మల్ని భుజిస్తుంది. భోగాన భుక్తాహ వయమేవ భుక్తాహ. ఒకడు ఆల్కహాల్ తాగేవాడు ఉంటాడు, ఆల్కహాల్ని వాడు తాగుతున్నాడా, వాడిని ఆల్కహాల్ తాగుతోందా? ఇట్ ఈజ్ లైక్ దాట్. వాడిని ఆల్కహాల్ తాగేస్తూ ఉంటుంది. ఒక సర్టెన్ అమౌంట్ ఆఫ్ ఆల్కహాల్ తాగడం పూర్తయ్యేప్పటికీ హీ విల్ బీ నో మోర్, హీ విల్ ఫాల్ డెడ్. అలాగే సర్టెన్ అమౌంట్ ఆఫ్ ఫుడ్ తినడం పూర్తయ్యేప్పటికీ హీ రీచెస్ ది ఎండ్. ఇంకా గుటక పట్టం లేదంటే అర్థం ఏంటి? ఇంకా లోపల తినాల్సిందేమీ లేదు, ఈ ఫుడ్కి లోపల తినాల్సిందేం లేదు. ఫుడ్ తినేస్తూ ఉంటుంది వీడిని, ఇంక తినాల్సిందేం మిగలలేదని అర్థం. ఇదంతా ఎందుకు చెప్పానంటే కర్తృత్వము భోక్తృత్వము మీ యందు యథార్థముగా లేవు. కాబట్టి మీరేం చేయాలంటే పంచకోశ పరిత్యాగం చేయాలి. ఇక దేహము దగ్గరకు వస్తే చెప్పిందే, చెప్పిన కథే చెప్తున్నాను. చూడండి, యు హావ్ టు క్రాస్ ది రివర్ వితౌట్ బికమింగ్ వెట్ అంతే. మీరు తడి అవ్వకుండా దాటి వెళ్ళిపోవాలి. తడి అవ్వకుండా దాటి వెళ్ళిపోవడం అనేది మీకు జెన్ మాస్టర్స్ సేయింగ్, అది చెప్పాను నేను. అంటే అర్థం ఏమిటి? ఈ దేహము నేను కాదు అని మీరు ఎప్పుడైతే తెలుసుకున్నారో జెన్ మాస్టర్ను శిష్యులు దాటి వెళ్తున్నారు. జెన్ మాస్టర్ అన్నాడు తడి అవ్వకుండా దాటండి అని, దాటేసి వెళ్ళిపోయారు. వాళ్ళు అడిగారు, మరి మీరు తడి అయిపోయినారు కదా? నేను అవ్వలేదని చెప్పాడు. వస్త్రాలు తడి అయినాయి తప్ప నేను అవ్వలేదు. కాదండి, మీ కాళ్ళు కూడా తడిసే అంటే దేహము తడిసింది తప్ప నేను తడవలేదు. అంటే అర్థం ఏమిటి? మీరు ఎప్పుడూ కూడా సాక్షి స్వరూపంగానే నిలిచి ఉంటారు.
మీకు నేను ఒక నిఖార్స్ అయిన మాట ఒకటి చెప్తున్నా. మీరు యూ టెల్ యువర్ సెల్ఫ్ 1000 times దట్ ఐఎమ్ దిస్ బాడీ అని మీరు 1000 సార్లు మీకు చెప్పుకున్నా మీరు దేహము కాజాలరు, మీరు ఆత్మస్వరూపులుగానే ఉంటారు. నిన్న చెప్పాను మీకు, మీ అరిథమెటిక్ని మీరు సెటరేట్ చేసుకోవాల్సి ఉంటుంది. మీ స్వరూపాన్ని మీరు ఏమీ సెటరేట్ చేయనక్కర్లా. మీ స్వరూపము నిత్యము శుద్ధముగా, అది నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వభావ అని అంటారు శంకరులు. సర్వకాలముల యందు టైమ్లెస్లీ, నిత్యము అంటే టైమ్లెస్లీ శుద్ధము. మీరు ఆత్మస్వరూపాన్ని ఏమీ పవిత్రం చేయనక్కర్లా, ఆత్మను మీరేం పవిత్రం చేయనక్కర్లా. మీరు కేవలము మీ దేహాన్ని పవిత్రం చేసుకుంటూ ఉండాలి, దేహాన్ని శుద్ధి చేసుకుంటూ ఉండాలి, మీ వాక్కును శుద్ధి చేసుకోవాలి, మీ క్రియను శుద్ధి చేసుకోవాలి, మీ మనస్సును శుద్ధి చేసుకోవాలి. నిజానికి మనస్సు శుద్ధి అయ్యాక క్రియ శుద్ధవడం కాదు, క్రియ శుద్ధి చేయడం ద్వారా మనస్సు శుద్ధమవుతుంది, దాని పేరే కర్మయోగము. కాబట్టి మనస్సు శుద్ధి అయితే క్రియ ఎలాగూ శుద్ధియే, కానీ ఎక్కడ మొదలు పెడతారు? క్రియతో మొదలు పెట్టాలి, క్రియ బాహ్యమునందు మొదలు పెట్టాలి. క్రియతో మొదలు పెట్టండి, క్రియ శుద్ధముగా ఉన్నట్లయితే మనస్సు శుద్ధి అవుతుంది. వాక్కుతో మొదలు పెట్టండి, వాక్కు శుద్ధముగా ఉన్నట్లయితే మనస్సు శుద్ధమవుతుంది. కర్మతో మొదలుపెట్టి మనస్సు శుద్ధి, వాక్కుతో మొదలుపెట్టి మనస్సు శుద్ధి. కర్మతో మొదలుపెట్టి మనస్సు శుద్ధి అంటే కర్మయోగము, వాక్కుతో మొదలుపెట్టి మనస్సు శుద్ధి అంటే దమము. అల్టిమేట్గా మనస్సు శుద్ధమవుతుంది, దాంతో అది కామ్గా ఉంటుంది, అది శమము. ఇవన్నీ ఈ రకమైన శుద్ధి అవసరమవుతాయి తప్ప ఆత్మస్వరూపానికి ఏ శుద్ధి అక్కర్లేదు, అది శుద్ధమే. కానీ నేను అపవిత్రుడను, నేను అపవిత్రుడను అనేది వైదికుని యొక్క నెత్తి మీద కనపడకుండా మోసే మహాభారం ఏమిటో తెలుసినా, నేను అపవిత్రుడను. వైదికుడు ఆ బండరాయిని అలా మోస్తూ ఉంటాడు, నేను అపవిత్రుడను. చెంబు ఒకటి ఉంటుంది చేతిలో, దాంట్లో నీళ్లు ఉంటాయి, ఎందుకో తెలుసినా, ఎప్పుడైనా అపవిత్రుడైపోతాడు. తుమ్ము వచ్చిందనుకోండి, వెంటనే కూర్చుని ఆచమనం చేసుకోవాలి, అపవిత్రుడైపోయాడు. నేను అపవిత్రుడను అనే మహాబరువుని, ఆ మహాభారాన్ని మోస్తూ ఉంటాడు వైదికుడు. అంచేతనే వైదికుడిని బెదిరించడం చాలా తేలిక. 70 ఏళ్ల వైదికుడిని 5 ఏళ్ల పిల్లాడు టెర్రరైజ్ చేసి పారేస్తాడు. ఏ తాత ముట్టుకున్నానంటే వీడు ఇక్కడి నుంచి ఆ మోకాళ్ళు నొప్పులతో ఒక్క గెంతు వేస్తాడు తాత ముట్టుకున్నానంటే, ఎందుకంటే ముట్టుకోకూడదు, అపవిత్రుడైపోతాడు. జాలి వేస్తుంది వైదికుడిని చూస్తే, ఎప్పుడూ అపవిత్రుడైపోతాడు. ఆ పాపాలన్నీ అలాగా గుట్టలు గుట్టలుగా ఎప్పుడు మింగేద్దామా అని చూస్తూ ఉంటాయి. వాటి నుంచి పరిరక్షించుకుంటూ తనని తాను కాపాడుకుంటూ ఉంటాడు వైదికుడు అంటే అలా ఉంటాడు. ఇమేజింగ్. మేము చిన్నప్పుడు మా పెద్దవాళ్ళు ఎవరో ఒడియాలు పెట్టుకునేవారు, మడిగా పెట్టుకోవాలి ఒడియాలు. నాకు ఒడియం ఇయ్యి అంటే ఇవ్వను, ఇందాక ఇచ్చే కదా పో, అతను ముట్టేసుకుంటాను అయితే ఆ సరే పట్టుకుపోరా అని ఒడియం మా అని వస్తాను. ముట్టుకుంటాననేప్పటికి ఏదైనా ఇచ్చేస్తాను, తీరా ముట్టేసుకుంటే కొడతారు పట్టుకునే బెత్తం పుచ్చుకునే. కాబట్టి అలా బెదిరించి మనకు కావాల్సింది మనం సంపాదించుకుని లేదు చక్కపోవడమే. మాకు ఈ ఎండబెట్టిన ఒడియాలు కావాల్సి వచ్చినప్పుడు మేము ఏం చేసేవాళ్ళమో తెలిసిన, గులకరాయి ఒకటి తీసుకుని అది చాప మీద ఎండబెట్టేవారు. ఆ గులకరాయితో సూటిగా ఒక్క దెబ్బ కొడితే ఆ ఒడియో ఎగిరొచ్చి, అంటే చాపకు అడ్డుకుని ఉంటుంది అది ఊడిపోయి ఎగిరొచ్చి బయటపడేది, అది అది తీసుకుని వెళ్ళిపోయి తినేయడం. కారంగా ఉంటాయి, అయితే చిన్న వయసులో తెలిసేది కాదు, తినేయడం మంచినీళ్ళు తాగేయడం. అంటే మాకు భయమే, ముట్టుకుంటే అవి అంటే అయిపోతాయి, మాకు భయమే. మనకి ఒడియం కావాలి తప్ప దాన్ని అంతని అపవిత్రం చేసేయడం మన అభిప్రాయం కాదు. ఏమండి అపవిత్రం, అమేజింగ్. ఒకసారి నేను అన్నం వండిన గిన్నె, దింపిన గిన్నెని నేను ముట్టుకున్నా. ముట్టుకుంటే అరే వెళ్ళి చేయి కడుక్కో అన్నారు. నేను అన్నాను, చూడండి అది పవిత్రమైన అన్నం, దాన్ని నేను ముట్టుకుంటే నా చెయ్యి అపవిత్రమేమీ అవ్వదు. ఒకవేళ నా చెయ్యి కనుక అపవిత్రమైతే అది అపవిత్రమవుతుంది తప్ప దాన్ని ముట్టుకుంటే నా చెయ్యి అపవిత్రమవుదని నేను చెప్పాను.
చెప్తే సుబ్రహ్మణ్య గారు అన్నారు, నువ్వు ఆ మాట మీద నిలబడి ఉండబోయ్, బాగా చెప్పావు అన్నారు. కాబట్టి అన్నం ముట్టుకుంటే చేయి కడుక్కోవడం కాదు, చేయి కడుక్కునే అన్నం ముట్టుకోవాలి. చేతికి మట్టి మశానం ఉంటే అది అపవిత్రం అవుతుంది తప్ప అది ముట్టుకుంటే మనం అపవిత్రం అవుతామా? కానీ వైదికుడు ఏమనుకుంటాడు, అది ముట్టుకుంటే మనం అపవిత్రం అయిపోతాం అనుకుంటాడు. మూర్ఖత్వం యొక్క పరాకాష్ఠ ఉంటుంది. దీనికి కిచెన్ రిలీజియన్ అని పేరు పెట్టారు వివేకానంద స్వామి. చాలా గట్టిగా ఖండించారు ఆయన. ఆయన ఒక్కడే కాదు, రామతీర్థ కూడా చాలా గట్టిగా ఖండించారు. ఆయన ఏమన్నారంటే, భారతదేశంలో నదుల యొక్క గమనమే మారిపోయినది, నదుల యొక్క దారి మారినది, దిశలు మారినవి, రాజులు పోయారు, రాజ్యాలు పోయాయి, అన్నీ మారిపోయాయి, అయినా వీళ్ళ మూర్ఖత్వం మాత్రం అలాగే ఉంది అని చెప్పాడు ఆయన రామతీర్థ. అమేజింగ్. కాబట్టి ఈ దేహము అపవిత్రత పవిత్రత, యు హెవ్ టు కమ్ అవుట్ ఆఫ్ ఆల్ ఆఫ్ దాట్, యు హెవ్ టు క్రాస్ ది రివర్ వితౌట్ బికమింగ్ వెట్. దేహాభిమానం ఉండరాదు. మీ అరిథమెటిక్ని మీరు రీఆర్గనైజ్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు అపవిత్రులు ఎవరు? దేహం అపవిత్రం అవుతుంది. అపవిత్రం నిజంగా అపవిత్రమైనప్పుడు మీరు స్నానమో ఏదో చేయాల్సి ఉంటుంది. అంతకుమించి వేరే అపవిత్రత ఏమి ఉండదు. మనస్సు అపవిత్రత అవి ఉంటాయి, వాటిని ఇందాక మనం అనుకున్నాము. కాబట్టి దేహము ఎడల సాక్షిభావాన్ని కలిగి ఉండాలి. దేహమే నేను అనేటువంటి అజ్ఞానంలో ఉండకూడదు. ఇంకా ఫైనల్గా మనస్సు, దిస్ ఇస్ ది వెరీ క్రిటికల్ ఆస్పెక్ట్. నా ఉద్దేశంలో దేహము ప్రాణము వాటి యందు అహం అభిమానాన్ని త్యాగం చేయటం తేలిక, అంటే అభ్యాసం చేత సంభవము. తేలికంటే అంత తేలికేం కాదు, కానీ డూయబుల్. కర్తృత్వ భోక్తృత్వాలను మీరు జాగ్రత్తగా విచారం చేస్తే వాటిని కూడా తిరస్కరించగలుగుతారు. నేను కర్తను అనే మాట వాడు అన్నాడంటే, వాడు అహంకార విమూఢాత్మ కర్తాహమితి మన్యతే, వాళ్ళు ఎంతో కొంత మూర్ఖత్వం ఉంటే కానీ నేను కర్తనని అనలేడు. ఏమాత్రం వివేకం ఉన్నా నేను కర్తను కాదు అని తెలుసుకుంటాడు. దీని మీద మహాత్ములు ఎన్నెన్నో దృష్టాంతాలు చెప్పారు. ఒకడు ఒంటి మీద కూర్చుని ప్రయాణం చేస్తున్నాడు ఎడారిలో. వాడికి ఒక మూట ఉంది, ఆ మూటను ఎత్తిమీద పెట్టుకుని మోస్తున్నాడు. ఎరా ఎందుకురా ఒంటి మీద కూర్చుని, ఆ ఎదురుకుండా మూట ఒంటే మూపురం మీద పెట్టచ్చు, నెత్తి మీద ఎందుకు పెట్టుకున్నావురా అంటే ఒంటికి బరువు ఎక్కువ అవుతుందని నెత్తి మీద పెట్టుకున్నాను అన్నాడు. ఆ రకంగా జీవిస్తూ ఉంటాం మనం, అంటే నా మూటను నేనే మోసుకుంటున్నాను అని వాడి నమ్మకం. ఒంటి మీద కూర్చుని రైల్లో వెళ్తూ పెట్టి నెత్తి మీద పెట్టుకున్నాడు ఒక ఆయన, అంటే నా పెట్టిని నేనే మోసుకుంటున్నాను అని ఆయన యొక్క విశ్వాసం. ఈ రెండు దృష్టాంతాలు అఖండ అయింది. రమణ మహర్షి దృష్టాంతాలు, రమణ మహర్షిదే ఇంకో దృష్టాంతం ఉన్నది. ఈ దేవాలయానికి వెళ్ళినప్పుడు ఆ గోపురానికి కింద ఇద్దరు బలవంతులు ఉంటారు, ఇటువైపు ఒకడో అటువైపు ఒకడోను. వాళ్ళు ఆ గోపురాన్ని ఎత్తి మీద మోస్తూ ఉంటారు. అలా ఉంటాయి బొమ్మలు, బొమ్మలు అలా ఉంటాయి. వాస్తవానికి ఆ బొమ్మల్ని అలా నిలబెట్టింది గోపురం. ఆ గోపురం లేకపోతే ఈ బొమ్మలు ఊడి విరిగి కింద పడిపోతాయి. ఆ బొమ్మల్ని నిలబెట్టింది గోపురం, గోపురం పట్టుకున్నట్టే పెట్టింది. వీళ్ళు ఆ గోపురాన్ని మోయరు. ఆ రకంగా ఈ సిస్టమ్ మనల్ని మనిషిగా నిలబెట్టింది, మనల్ని మనిషిగా ఒక బ్రతుకు మనకి కల్పించి మనల్ని ముందుకు తోసుకుపోతుంది. ఈ పృథివీ, ఆపహ, తేజ, వాయు, ఆకాశము, ఈ గవర్నమెంటు, ఈ ప్రభుత్వం, ఈ ప్రజలు, ఈ రైతులు, ఈ వ్యాపారస్తులు, వీళ్ళందరూ, ఈ సిస్టమ్, ఈ సమాజం అనే బిగ్ సిస్టమ్ ఉంది కదా, ఈ సిస్టమ్ ఏం చేసింది? మనల్ని ఒక మనిషిగా బ్రతికిస్తుంది. మేనేజ్ ద సోషల్ యానిమల్. ఎంటైర్ సొసైటీ ఉంటేనే మనం ఉన్నాం, లేకపోతే మనమే లేము. కాబట్టి గోపురం బొమ్మను పట్టుకుంది తప్ప బొమ్మ గోపురాన్ని మోయటం లేదు. అలాగే సమష్టి మనల్ని నిలబెట్టింది తప్ప మనం సమష్టిని మోయటం లేదు. కాబట్టి కర్తృత్వాన్ని నిరాకరించడానికి కొంచెం తెలివితేటలు ఉంటే చాలు. మూర్ఖుడు నిరాకరించలేడు. కరిష్యే కరిష్యే అని ఎప్పుడు నేనే చేస్తున్నాను నేనే చేస్తున్నాను అనుకుంటూ బతికేస్తాడు. ఏమాత్రం వివేకం ఉన్నా కర్తృత్వాన్ని నిరాకరించవచ్చు. భోక్తృత్వాన్ని కొంత విరక్తి వైరాగ్య సంపన్నుడైతే భోక్తృత్వాన్ని నిరాకరిస్తాడు. భోక్తృత్వ నిరాకరణానికి వైరాగ్యం ఉండాలి. వైరాగ్యంలో ఎ ఫ్యూ లెవెల్స్ ఆర్ దేర్. ఒకటి, సుఖ దుఃఖములను సమచిత్తముతో స్వీకరిస్తూ దుఃఖమును తితిక్షతో సహించుట, అంటే ప్రతికూల పరిస్థితులను తితిక్షతో సహించుట అన్నది వైరాగ్యము యొక్క
ఒక లక్షణం. తర్వాత విహితములైన భోగములయందు కూడా ప్రీతి లేకుండుట, అది రెండవ లక్షణం. అంటే ఎలాగా, ఇప్పుడు ఒకడు ఉన్నాడు, డయాబెటీస్ ఉంది కాబట్టి లడ్డు తినకూడదు అని నిషేధించారు, కాబట్టి తినడు, అది వైరాగ్యం కాదు. ఇంకొకడు ఉన్నాడు, వాడికి డయాబెటీస్ లేదు, లడ్డు తినచ్చు, డయాబెటీస్ లేకపోతే లడ్డు తినడానికి అభ్యంతరలేదు, తినండి, కానీ తినడు. ఎందుకు తినడు, అవసరం లేదు, ఎందుకు ఇప్పుడు లడ్డు తిన్నాం, ఇప్పుడు తీరు కూర్చొని లడ్డు తినాల్సిన అవసరం ఏముంది, మధ్యాహ్నం భోజనం చేస్తాం, రాత్రి మళ్ళీ భోజనం చేస్తాం, ఈ లోపల ఈ మధ్యలో ఈ లడ్డు ఎందుకు, అన్నెసెసరీ, హీజ్ నాట్ ఇంట్రెస్టెడ్. అది వైరాగ్యం. అంటే విహితమైన భోగమునందు కూడా ప్రీతి లేకుండుట. తిన్నా తినచ్చు, తప్పేం లేదు, ఓ లడ్డు తిన్న నష్టమేం లేదు, కానీ ప్రీతి పని కట్టుకుని దాని ఎందు ప్రీతి లేకుండుట, విహిత భోగమునందు కూడా. తర్వాత భోగమును అనుసరించి భోగ ప్రధానమైన రాగద్వేషములు లేకుండుట. అంటే ఏమిటి, ఎవళ్ళో భోగాన్ని కలిగించారు కాబట్టి వాళ్ళ ఎందు రాగము, మరొకళ్ళు భోగానికి అడ్డొచ్చారు కాబట్టి వాళ్ళ ఎందు ద్వేషము, అవి ఉండవు. భోగాన్ని బట్టి రాగద్వేషాలు ఉండవు, అది లేకుండుట. అంటే ఒకళ్ళింట్లో భోజనం బాగుందనుకోండి, వాళ్ళ ఎందు రాగము, ఇంకొకళ్ళింట్లో భోజనం మోస్తరుగా ఉందనుకోండి, వాళ్ళ ఎందు ద్వేషము ఉండవు, ఇద్దరి ఎందు సమదృష్టి ఉంటుంది. ఎందుకంటే అది వైరాగ్యం యొక్క లక్షణం. కాబట్టి వైరాగ్యాన్ని బాగా అర్థం చేసుకుని అభ్యాసం చేస్తే భోక్తృత్వం పోతుంది, అది కూడా డూయబుల్. కాబట్టి అన్నమయ కోశము, ప్రాణమయ కోశము, విజ్ఞానమయము, ఆనందమయము, ఈ నాలుగింటిని మీరు పరిత్యాగం చేయడము, అంటే వాటి ఎందు ఆత్మాభిమానం పెట్టుకోకుండా ఉండడము డూయబుల్. కానీ మనోమయ కోశం దగ్గర యు హ్యావ్ రియల్ ట్రబుల్. అది నేను చెప్పదలుచుకున్నది. అది మనస్సుని, ఇది మనస్సు, నేను మనస్సు, ఆ వివేకము, అది అత్యంత కఠినమైన విషయం. అంటే ఎలాగన్నమాట, మనస్సు యొక్క మూమెంట్ని ఎప్పుడు అలా పరిశీలిస్తూ ఉండడం. మనస్సు మూమెంట్ని మీరు ఎంత బాగా పరిశీలించగలిగితే అంత ఎక్కువ స్పేస్ మీకు దొరుకుతుంది. ఇప్పుడు ఉదాహరణకి మనస్సులో అనిపించింది అనుకోండి, ఏమని వాడు ఫలానా వాడు దుష్టుడు అనిపించింది అనుకోండి, వెంటనే యు బికమ్ అవేర్, ఓహో దిస్ ఇస్ ది మూమెంట్ ఆఫ్ ది మైండ్, వాడి దుష్టత్వం అలాంటి పెట్టండి, వాడి దుష్టత్వం వాడిని బాధిస్తుంది, మన ఎందుకు బాధిస్తుంది, మన ఏం చేయదు, ఓ దిస్ ఇస్ ది మూమెంట్ ఆఫ్ మైండ్, ఈ విధంగా ఈ మైండ్ మూవ్ అవుతోంది అని మీరు అవేర్ అయ్యారనుకోండి, దట్ ఈస్ కాల్డ్ అవేర్నెస్, అదే సాక్షిభావము అంటే. లేదా అది ఆలోచన వెంటబడిపోయారనుకోండి, అంటే మీరు దాంతో యు హ్ బికమ్ వన్ విత్ ఇట్, పరిగెత్తే మనస్సు వెనుక పరిగెత్తుట అన్నారు, దాన్నే రన్నింగ్ బిహైండ్ ద రన్నింగ్ మైండ్ అని, యు బికమ్ వన్ విత్ ఇట్, దాంతో మీ మనస్సు అలాగా విస్తారంగా అధికంగా ఆలోచించుకుంటూ కూర్చుంటూ సంకల్పిస్తూ ఉండిపోతుంది, ఆ సంకల్పాలు అలా అలా పెరిగిపోతాయి. రమణ మహర్షి ఏమన్నారంటే, ఇటుకలు పెద్ద గుట్ట కింద ఇటుకలు పోసారనుకోండి, ఆ ఇటుకలు వాటంతటవి లేచి నడిచేసి ఇలా కదిలిపోయి ఇలా గోడ కింద అయిపోయాయి అనుకోండి, అలా ఉంటుంది మనస్సు అన్నారు. ఇక్కడో సంకల్పం అక్కడో సంకల్పం అలాగే ఎక్కడెక్కడో ఉంటాయి సంకల్పాలు, అవన్నీ వచ్చేసి ఒక పెద్ద ఇమోషన్ కింద నిర్మాణం అయిపోయి వీడి స్వరూపం వీడికి తెలియకుండా అయిపోతుంది. మనస్సు మోస్ట్ డేంజరస్, దేర్ఫార్ యు బీ అవేర్. మనస్సు యొక్క కదలిక ఎడల నీవు సావధానుడవై ఉండుము. మనస్సు అంతే, అది మనస్సు, దట్ ఈస్ హౌ ఇట్ ఈస్ మూవింగ్, అండ్ ఐఎమ్ అవేర్. కాబట్టి ఇది విపాసన అంటే, విపశ్యన అంటూ ఉంటాను నేను, వీళ్ళు విపాసన అంటారు, విపస్సన అంటారు. అంటే పాళీ భాషకి సంస్కృత భాషకి ఆ తేడా ఉంటుంది. పశ్య అని ఉంటే పాళీలో పస్స అంటాడు, సంస్కృతంలో ధర్మ అని ఉందనుకోండి పాళీ భాషలో ఎలా ఉంటుంది, దమ్మ అవుతుంది. ఆ ధా కాస్త దా అవుతుంది, రేఫ మకారం అయిపోయి దమ్మ అవుతుంది, దమ్మం శరణం గచ్ఛామి అంటాడు. బుద్ధ అని ఉందనుకోండి పాళీ భాషలో బుద్ధ అవుతుంది, బుద్ధం లేదు, ఐఎమ్ నాట్ ష్యూర్, ఎందుకంటే వీళ్ళు సరిగ్గా ప్రొనౌన్స్ చేయకపోవడం అన్నది వేరే సంగతి, వాటెవర్. సో విపస్సన అంటారు, ఇట్ ఈజ్ విపశ్యతి, విపశ్యతి విపస్సన.
సో మనస్సుని అలా ఎగ్జామిన్ చేయటం. తర్వాత మనస్సుని వాచ్ చేయటమే కాకుండానండి, ఇమోషనల్ వాచింగ్ ఈజ్ ఈవెన్ మోర్ డిఫికల్ట్. మీరు మీ ఇమోషన్స్ మీకు తెలుస్తూ ఉంటాయి. మీకు ఏదైనా ఒక ఇమోషన్ పట్టుకోండి, ఎలాగంటే ఉదాహరణకి మీరు పాజిటివ్ ఇమోషన్ పట్టుకోవచ్చు, నెగిటివ్ కూడా పట్టుకోవచ్చు. ఉదాహరణకి మీకు నలుగురు పిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళలో ఒకళ్ళ మీద మీకు ప్రత్యేకమైన ఆసక్తి ఉందనుకోండి, యు హ్యావ్ టు ఎగ్జామిన్ దాట్. అది మీరు ఎగ్జామిన్ చేయొచ్చు. ఇదిగో ఈ పిల్లవాడి మీద లేక ఈ అమ్మాయి మీద నాకు ప్రత్యేకమైనటువంటి అభిమానము గలదు, దట్ ఈస్ అన్ ఇమోషన్. అల్టిమేట్లీ ఇట్ విల్ కాస్ సఫరింగ్, యూనో. ఈ సంసారం అన్నది చాలా విడ్డూరమైన సంసారం, ఇది ఇట్ ఫర్గివ్స్ నోబడి. కాబట్టి మీరేం చేయాల్సి ఉంటుంది, యు హెవ్ టు ఎగ్జామిన్ దట్ ఇమోషన్, దాన్ని అలా పరిశీలించటం. మీకు కుక్క పిల్ల మీద మీకు లైకింగ్ ఉందనుకోండి, యు హెవ్ టు ఎగ్జామిన్ దట్ ఇమోషన్, లేకపోతే యూఆర్ ఇన్ ట్రబుల్. ఏదో ఇది బాగానే ఉందని సంతోషపడడం కాదు, యు హెవ్ టు ఎగ్జామిన్ దట్ ఇమోషన్. పాజిటివ్ ఇమోషన్, నెగిటివ్ ఇమోషన్స్ ఉంటాయి. మీకు ఎవరి మీద నా ద్వేషం ఉందనుకోండి, యు హెవ్ టు ఎగ్జామిన్ దట్ ఇమోషన్, యు హెవ్ టు వాచ్ దట్ ఇమోషన్. డోంట్ ఆస్క్ మీ హౌ, జస్ట్ డూ ఇట్. మీరు ఆ రకంగా ఎప్పుడైతే వాచ్ చేస్తారో అప్పుడు మీకు మనోమయ కోశమును కూడా మీరు కొంచెం పక్కకి జరిపినట్టు కొంత స్పేస్ వస్తుంది, మనోమయ కోశాన్ని కూడా పక్కకి జరపగలుగుతారు. ఇది చాలా గొప్ప విషయం. ఈ విధంగా అన్ని కోశముల ఎడల ఆ సాక్షిభావమును కలిగి ఉండుట, దట్ ఈస్ ది జాబ్ యూ హ్యావ్ టు డూ. అది శ్లోకం. మీకు ముందు విషయం చెప్పేశాను, ఇంక ఇప్పుడు శ్లోకాన్ని నడిపించటం ఏమీ కష్టం కాదు. పదచ్ఛేదం, పంచకోశ పరిత్యాగే సాక్షిబోధావశేషత స్వస్వరూపం సహ ఏవా స్యాత్ శూన్యత్వం తస్య దుర్ఘటం. పంచకోశ పరిత్యాగే, పంచకోశములను విడిచిపెట్టగా, అనగా దేహము, ప్రాణశక్తి, మనస్సు, కర్తృత్వము, భోక్తృత్వము అనే వాటి యందు ఆత్మభావమును విడిచిపెట్టగా అని అర్థం. పంచకోశ పరిత్యాగం అంటే ఈ తంత్రం వాళ్ళు ఏమనుకుంటారంటే, ఇలాగ ఇప్పుడు మీకు వైకుంఠంకి వెళ్ళాలనుకోండి, ఎన్ని డోర్స్ ఉంటాయి? 7 డోర్స్ ఉంటాయి. 7 డోర్స్ అంటే ఫిజికల్గా ఉంటాయి, ఫిజికల్ డోర్స్. మరి ఆ డోర్స్ని, ఆ డోర్స్ ఏ చెక్కతో చేశారు? బంగారంతో చేశారు, ఫిజికల్. మరి ఈ డోర్స్కి బుడిపెలను ఉంటాయి, ఆ బుడిపెలు ఏమిటి? వజ్రాలు వైడూర్యాలు పెట్టారు అని ఇలా వర్ణిస్తాడు. ఇంకా నయం, వాటికి బందీలు ఎక్కడి నుంచి పట్టుకొచ్చాడు? ఏ బందీలా? బద్దీలా? బద్దీలు ఎక్కడి నుంచి పట్టుకొచ్చారని అడిగారు కాదు, అలా చెప్తాడు. మొదటి డోర్ తీసుకుని వెళ్ళు, 2వ డోర్లోకి వెళ్ళు, అక్కడ ఇంకొకటి ఉంటాడు కాపలా, అది దాటుకుని వెళ్ళు, 3, ఇలాగ ఫిజికల్గా వర్ణిస్తారు. ఇంకా తంత్రం వాళ్ళైతే మరీ అధ్వాన్నం, ఇంకా ఏదో వర్ణిస్తారు. నవావరణాలు అంటాడు, 9 ఆవరణాలు ఉన్నాయంటాడు. అంటే నారదుడు 3 ఆవరణాలు దాటాడు కానీ 4 దాటలేకపోయాడు, దూర్వాస మహర్షి 6 దాటేశాడు అని ఇలాగేదో చెప్తూ ఉంటాడు. ఏదో కూర్చుటా కూర్చు, ఇట్ ఈజ్ ఆల్ ఫిజికల్. యాజ్ దో ఫిజికల్, మీరు ఈ పంచకోశాలను అలా తయారు చేసి పెట్టకూడదు. అర్థమైంది కదండి? ఇట్ ఈజ్ ఆల్ కాగ్నిటివ్, ఆల్ కాగ్నిటివ్. దీంట్లో నథింగ్ ఫిజికల్. కోశం అనే పదము తైత్రీయ ఉపనిషత్తులో ఉండదు, ఉపనిషత్ మంత్రంలో ఎక్కడ కోశ శబ్దం లేదు. భాష్యకారులు పెట్టారు, కోశైవ కోశ అన్నారు. పైగా వీళ్ళు ఇలాగే తప్పుగా అర్థం చేసుకుంటారేమో అని భయం వేసి కోశైవ కోశ. తైత్రీయ ఉపనిషత్తులో లేదన్నాను కానీ అసలే ఉపనిషత్తుల్లో లేదనలేదు. హిరణ్మయే పరే కోశే విరజం బ్రహ్మ నిష్కలం, 3వ ఉపనిషత్తులో ఉంది కోశ శబ్దం. భాష్యకారులు అక్కడి నుంచి పట్టుకొచ్చి తైత్రీయ ఉపనిషత్తు భాష్యంలో చొప్పించినారు దాన్ని కోశైవ కోశ అని. కాబట్టి మీరు దేనియందు అహం మమ అనే అభిమానం పెడతారో అది ఒక కవర్ అయిపోతుంది. ఇప్పుడు ఎలాగంటే ఒక కథ లేకపోతే ఒక హాస్య సన్నివేశము, వాడిని ఆ కూర్చోమంటారు, వాడిని కూర్చోమని దీపం అర్పి వాడి నెత్తి మీద ఓ కంబళి పడేయడం, పడేస్తే వాడికి కనపడదు,
అప్పుడు వచ్చేసి బడబడబడ మొత్తేయటం, వెళ్ళిపోవడం. మళ్ళీ వీడు అతి కష్టం మీద ఆ కంబళి తీసి చూసేవాడికి ఎవరు ఉండరు అక్కడ, ఎవరు కొట్టినట్టు ఏమో ఎవరు కొట్టారు. మళ్ళీ పోలే ఏదో ఎవరో కొడితే ఏదో చేయొచ్చు. వీడు ఆ దెబ్బలన్నీ కూడా మొత్తం ఒళ్ళంతా సర్దుబాటు చేసుకుని మళ్ళీ కొన్ని మంచినీళ్ళు తాగి కొంచెం విశ్రాంతిగా కూర్చుని కూర్చున్నప్పటికీ మళ్ళీ హఠాత్తుగా కంబళి వేసేసి మళ్ళీ బడబడబడ కుట్టేస్తూ ఉండడం. మన బతుకులు అలా ఉంటాయి. ఎందుకంటే నేను దేహము అని అనుకుంటారు, ఏదో వచ్చేసి నెత్తి మీద కంబళి కింద అయిపోతుంది ఈ దేహము నేను అనే అభిమానము. దాంతో సంసారంలో మనం ముట్టికాయలు దెబ్బలు తినేస్తాం అలాగా. దాన్ని కోశము అంటారు, అంటే కవర్ అన్నమాట. వాడిని వాడి మీద ఒక కవర్ వేసేసి వాడిని మొత్తేస్తూ ఉండడం, ఈ సంసారం అలాంటిది. ఐదు కంబళీలు వేసినట్టుగా అయిపోతుంది మన పరిస్థితి అజ్ఞానం చేత. ఇట్స్ ఏ కాగ్నిటివ్ ఎర్రర్, ఎర్రర్ ఆఫ్ జడ్జ్మెంట్, ఎర్రర్ ఆఫ్ అండర్స్టాండింగ్. ఎందుకంటే నేను ఎన్నోసార్లు చెప్పే ప్రయత్నం చేస్తాను, దేహమే నేను నాది అనే మీరు దేహం మీద వెర్రి మమకారం పెట్టుకుంటే పెద్ద వయస్సు వచ్చేప్పటికీ మీరు ఈ మెడికల్ ఎస్టాబ్లిష్మెంట్కి బానిసగా అయిపోతారు. మానసికంగా మీరు వాళ్ళకి బానిసలు అయిపోతారు. ఫిజికల్గా మీరు వాళ్ళకి బలి అయిపోతారు. మీ ఆర్థిక స్తోమతనంతనే కూడా వాళ్ళు మింగి కూర్చుంటారు, వాళ్ళు మింగేస్తారు. అక్కడ ఎవరో మనుషులు ఉన్నారని నేను చెప్పట్లా, ఆ సిస్టమ్స్ అలా ఉంటాయి. ఆ సిస్టమ్స్ ఏం చేస్తాయంటే వీడిని నంజుకు తినేస్తాయి. పూర్వం పాట ఒకటి ఉండేది, నంజుకు తింటారు రా అంటే ఏదో పాట ఎక్కడి నుంచి వచ్చిందో నాకు గుర్తులేదు, కానీ అలాంటి పాట ఒకటి ఉండేది, నంజుకు తింటాం అని. ఈ మెడికల్ ఎస్టాబ్లిష్మెంట్ అంతా కూడా నంజుకు తింటాను రా అని నంజుకు తింటారు. ఇప్పుడే చూశాను పేస్ హాస్పిటల్ హోమియం లెస అంటే ప్రోస్టేట్ ఇది అది అని అప్పుడే వాడు అక్కడ పెట్టాడు. అక్కడ ఇప్పుడే నేను ఇప్పుడు అలా వెళ్ళినప్పుడు చూశాను, అనుకున్నాను వీళ్ళు మొహమెడ్సా వీళ్ళు ఇక్కడ కూడా వచ్చేసారు, అది కనుక పడిపోయారంతే జనం పడిపోయారు అని నేను అనుకున్నాను. మీకు పేస్ అక్కర్లేదు, హాస్పిటల్ అక్కర్లేదు, ఒక్క పిసర దేహాభిమానం తగ్గించుకుని రోజు ఎక్సర్సైజ్ చేస్తూ భోజనాన్ని కంట్రోల్లో పెట్టుకుంటే, భోజనం అన్నది దేహాభిమానాన్ని బట్టే వస్తుంది. మీకు రుచులు బాగా మరిగితేనే మీకు భోజనం సమస్య వస్తుంది కదా. కాబట్టి అక్కడ వైరాగ్యం కలిగి ఉండి సాత్వికమైన ఆహారాన్ని తింటూ యోగా డోంట్ ఫర్గెట్ దట్ వర్డ్ యోగా. కొద్దో గొప్ప యోగాని మీరు సోమరధనాన్ని విడిచిపెట్టి కొద్దో గొప్ప యోగాని మీరు చేస్తుంటే ఈ పేస్ హాస్పిటల్స్, ఈ హోమియం లేజరు, హోల్మియం అని ఓ మెటల్ ఉంది దాని నుంచి లేజరు, వాడు లేజర్తో చేసేస్తాను అంటున్నాడు. అంటే మీకేమనిపిస్తుంది, ఇంకేముంది అలా వెళ్ళడం ఇలా రావడం అని అనుకుంటారు మీరు. అలా ఏమి ఉండదు. ఒకసారి వన్స్ యూ అండర్గో సంథింగ్ విత్ లేజర్ ఇంక జీవితాంతం మీరు అది అతుకు బొంతే, అది అతుకే, అది ఒరిజినల్ రాదు అది. యు ఆర్ నో మోర్, యు ఆర్ ది లూజర్. కాబట్టి దేహాభిమానము అనే దాన్ని ఫర్ వెరీ ప్రాక్టికల్ రీజన్స్, ఆత్మజ్ఞానము మోక్షము అలాంటి పెట్టండి ముందు. అర్జెంట్లీ మీరు శాంతంగా జీవించాలి కదా, ఎంతకాలం జీవించారన్నది ముఖ్యం కాదు, ఉన్న కాలము శాంతంగా సుఖంగా హ్యాపీగా జీవించాలి కదా. క్వాలిటీ ఆఫ్ లైఫ్ దట్ డిపెండ్స్ అపాన్ యువర్ న్యూట్రలైజేషన్ ఆఫ్ ది బాడీ ఐడెంటిఫికేషన్. ఇట్స్ ఎ మస్ట్. కాబట్టి మీరు పరిత్యాగం చేసి తీరాలి. అలా చేయగా ఇంకేం మిగులుతుందో చెప్తున్నారు. సాక్షిబోధావశేషత, సాక్షి చైతన్యమే మిగులుట వలన స ఏవా, ఆ సాక్షి చైతన్యమే స్వరూపం స్యాత్, స్వరూపము అగును. అదే స్వరూపము. ఏమంటే బోధ అంటే చైతన్యము, అది సాక్షిని దాని యందు ఒక స్టేటస్ని పెట్టాం, అదేమి స్వతహాగా ఉన్న స్టేటస్ కాదు. ఏమంటే నేను చైతన్య స్వరూపుడుగా ఉండాలి కానీ నాకేమో ఈ పంచకోశముల యొక్క బంధము గలదు, నేను ఎలా బయటపడాలి కదా. ఇప్పుడు నువ్వు పంచకోశములు కావు చైతన్యము అని చెప్పేసి నేను నా దారిని నేను లేచక్కపోయాను అనుకోండి, లేకపోతే శాస్త్రం అంత మాత్రమే చెప్పింది అనుకోండి,
ఇట్స్ ఆల్ రైట్, ఐ అండర్స్టాండ్, నేను పంచకోశములు కాదు, నేను చైతన్య స్వరూపుడను, ఐ అండర్స్టాండ్, బట్ హౌ టు గో అబౌట్ ఇట్? దాన్ని అనుభవానికి తెచ్చుకునే పద్ధతి ఏమిటి చెప్పండి మీరు? అంటే అందుకోసం ఏం చేశారు, ఆ చైతన్యం మీద ఒక సాక్షి అనే స్టేటస్ని ఆరోపించారు, పని కట్టుకుని దాన్ని సాక్షి అన్నారు. ఇప్పుడు ఇవి సాక్ష్యం, ఐదు కోశములు సాక్ష్యములు, అది సాక్షి. కాబట్టి ఏం చేస్తారు, అబ్జర్వ్ ది బాడీ, జస్ట్ అబ్జర్వ్. ఏమంటే బాడీని అబ్జర్వ్ చేయటంలో రెండు రకాల అబ్జర్వేషన్ ఉంటుంది. ఇది నా దేహము అని మీరు అబ్జర్వ్ చేస్తే అది మళ్ళీ బంధమే. డోంట్ సే నా దేహము, సే ఇదం శరీరం, ఈ దేహము. ఎలా అబ్జర్వ్ చేయాలో తెలిసినా కళ్ళు తెరిచి అబ్జర్వ్ చేయడం అదో పద్ధతి, కానీ అంతకంటే కూడా అట్లీస్ట్ టు బిగిన్ విత్, మీరు మెడిటేషన్ సెషన్స్లో ఇవన్నీ కవర్ అవుతాయి కొద్ది గొప్ప, అట్లీస్ట్ టు బిగిన్ విత్ కళ్ళు మూసుకుని అబ్జర్వ్ చేయండి. కళ్ళు మూసుకుని ఎలా అబ్జర్వ్ చేస్తారని అడగద్దు మీరు, యూ హ్యావ్ టు డూ దాట్. కళ్ళు మూసుకుని ఏం చేస్తారంటే మీరు సెన్సేషన్స్ని అబ్జర్వ్ చేయండి. మీకు సెన్సేషన్స్ వెరైటీగా ఉంటాయి. నిన్న మొన్న చెప్పినట్టు నా నాయన మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, మీరు కొంత దూరం నడిచి వచ్చారనుకోండి, కాళ్ళలో సెన్సేషన్ ఒక రకంగా ఉంటుంది. ఏమండి, కొద్దిగా బరువులు మోసొచ్చారనుకోండి, చేతుల్లో సెన్సేషను కొంచెం భిన్నంగా ఉంటుంది. కడుపు నిండా భోజనం లేకపోతే టిఫినో కాఫీయో తాగి వచ్చారనుకోండి, పొట్టలోనూ ఒక రకం సెన్సేషన్ ఉంటుంది. అవేం తాకుండా నకనకలాడుతూ ఉన్నారనుకోండి, అప్పుడు సెన్సేషన్ డిఫరెంట్గా ఉంటుంది. వేడి ఎక్కువగా ఉందనుకోండి, మొత్తం చర్మం యొక్క సెన్సేషన్ ఓ రకంగా ఉంటుంది. చల్లటి గాలి వీస్తుందనుకోండి, సెన్సేషన్ డిఫరెంట్గా ఉంటుంది. మెడ అండ్ అబౌవ్ సెన్సేషన్ ఓ రకంగా ఉంటుంది. ఇవన్నీ నేను వర్ణించడం కాదు, మీరు అనుభూతి, మీరు యు ఎక్స్పీరియన్స్ ఆల్ దాట్. ఇక్కడే భాష, లాజిక్, అనుభవము, ఇక్కడే దిస్ ఈజ్ వాట్ ఇట్ ఈస్. నేను చెప్పింది భాష, మీరు లాజికల్గా మాట్లాడుతున్నాను. నేను తల తోక లేకుండా మాట్లాడుతున్నానా లాజికల్గా మాట్లాడుతున్నానా? లాజికల్గా మాట్లాడుతున్నాను కదా, థ్యాంక్ యూ. సో లాజికల్గా మాట్లాడుతున్నాను. ఎందుకని లాజికల్గా మాట్లాడుతున్నాను? నాట్ బికాస్ లాజిక్ విల్ రిమూవ్ యువర్ బాండేజ్, లాజిక్ వల్ల బంధం తొలగిపోతుంది, అందుకోసం కాదు. ఐ వాంట్ టు కమ్యూనికేట్ టు యూ. ఆ విషయం మీకు అందాలి. అందాలంటే స్పూన్ తోటి మందు తిన్నట్టు, ఆ స్పూన్ ఏమిటి, లాజిక్. అందుకోసం నేను లాజికల్గా మాట్లాడుతున్నా. లాజికల్గా మాట్లాడకుండా తలా తోక లేకుండా మాట్లాడాను అనుకోండి, అప్పుడు మీరేం చేస్తారు, ఓహో ఈయన ఏదో పాఠం చెప్తాడనుకున్నా ఈయన కూడా అలాగే ఉన్నాడే అని మీ దారిని మీరు వెళ్ళిపోతారు. సో అందుకోసం లాజికల్గా మాట్లాడుతున్నాను. ఆ లాజిక్ అనేటువంటి స్పూన్ తోటి మెడిసిన్ అన్నది మళ్ళీ మీరే. ఏమిటి మెడిసిన్? ఏమిటి అనుభవము. దేర్ఫార్ యు ఎక్స్పీరియన్స్ యువర్ బాడీ. ఇట్ ఈజ్ ఆఫ్టర్ ఆల్ ది బాడీ విత్ విచ్ యు ఆర్ ఐడెంటిఫైడ్ ఫర్ వన్ లైఫ్ టైం. భార్య అంటే ఎవరి భార్య? దేహము యొక్క భార్య. ఇల్లు అంటే ఎవరి ఇల్లు? దేహం యొక్క ఇల్లు. దేహము మైనస్ చేస్తే ఏం మిగులుతుందండి? ఏం మిగలదు, ఏమి మిగలదు. దేహాన్ని బట్టే వస్తుంది అంతా కూడా. యు ఆర్ ఎ హిందూ, యు ఆర్ ఎ క్రిస్టియన్, యు ఆర్ ఎ ముస్లిం, ఆల్ దట్ యు ఆర్ బికాస్ ఆఫ్ ది బాడీ. బ్రాహ్మణ, క్షత్రియ ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? బాడీని బట్టి వచ్చాయి. ఫాదర్, మదర్, బ్రదర్, సిస్టర్, బావమరిది ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? దేహాన్ని బట్టి వచ్చాయి. సో వన్ లైఫ్ టైం బాడీతో ఐడెంటిఫై అయ్యి జీవిస్తున్న సందర్భంలో ఇట్ ఈస్ హై టైమ్ వీ వేకప్. వేకప్, యు వేకప్. నిద్ర లేవాలి, ఎప్పటికైనా నిద్ర లేవాలి. ఇది నిద్ర, అజ్ఞానం అనే నిద్ర. దీని నుంచి నిద్ర నుంచి నిద్ర లేవాలి. సో యు అబ్జర్వ్ ది బాడీ, వాచ్ ది బాడీ, ఆ సెన్సేషన్స్ని యు వాచ్. దెన్ అబ్జర్వ్ ద ప్రాణ. అబ్జర్వ్ అంటే సాక్షి. Without the center, you observe. Without the center. ఇప్పుడు న్యూస్ విన్నాం, లేకపోతే పార్లమెంట్లో ఏదో డిస్కషన్ అవుతూ ఉంటుంది. మీరు కాంగ్రెస్ పార్టీ వాడు అయ్యుండి డిస్కషన్ అబ్జర్వ్ చేశారనుకోండి, దట్ ఈజ్ రాంగ్ అబ్జర్వేషన్లో పడిపోతారు. బీజేపీ వాడు అయ్యుండి డిస్కషన్ అబ్జర్వ్ చేసినా అంతే అవుతుంది. మీరు ఏ పార్టీ వాళ్ళు కాకుండా అబ్జర్వ్ చేశారనుకోండి, దట్ ఈస్ ది అబ్జర్వేషన్ వితౌట్ ఎ సెంటర్, వితౌట్ ఎన్ అబ్జర్వర్. Without being an observer, you observe it.
అలా న్యూట్రల్గా అబ్జర్వ్ చేయటం అభ్యాసం చేయాలి. సమాజాన్ని అబ్జర్వ్ కూడా అలాగే చేయాలి. సమాజాన్ని వీళ్ళందరినీ నేను బాగు చేస్తాను అనే దృష్టితో అబ్జర్వ్ చేయకూడదు. వీళ్ళందరికంటే నేను సుపీరియర్, వీళ్ళు అజ్ఞానులు అనే దృష్టితో అబ్జర్వ్ చేయకూడదు. ఆ అహంకారం అనేది ఈగో సెంటర్ లేకుండగా యూ అబ్జర్వ్ ది సొసైటీ. ఇటువంటి అబ్జర్వేషన్ అభ్యాసం చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక సూర్యుడు ఉదయిస్తుంటే మీరు అబ్జర్వ్ చేశారనుకోండి, అప్పుడు మీకు సెంటర్ ఉండదు, ఆ ఈగో లేకుండగా మీకు అబ్జర్వేషన్ ఉంటుంది. అదే మీ బావమరద వస్తుండగా మీరు అబ్జర్వ్ చేశారనుకోండి, అప్పుడేముంటుంది, సెంటర్ అహంకారము ఉంటుంది. కాబట్టి మీరు బావమరదతో మొదలు పెడితే అది వర్కౌట్ కాదు. యు బిగిన్ విత్ ద సన్ రైజ్. సన్ రైజ్లో ఈగోని న్యూట్రలైజ్ చేయటం తేలిక. చంద్రుడి కేసు చూడండి, వితౌట్ ఈగో ఉండదు. ఈగో మీరు పని కట్టుకుని తీసుకొచ్చితే ఉండాలి తప్ప దానంతటది ఉండదు. వర్షం పడుతుంది అనుకోండి, యు అబ్జర్వ్. పక్షులు ఎగురుతున్నాయనుకోండి, యు అబ్జర్వ్. గాలి వీచుతోంది అనుకోండి, యు అబ్జర్వ్. అక్కడ కంటితో అబ్జర్వ్ చేయరు, యు అబ్జర్వ్ విత్ యువర్ సెన్స్ ఆఫ్ టచ్ అండ్ మైండ్. కోకిల కూస్తోంది అనుకోండి, యు అబ్జర్వ్ వితౌట్ ది సెంటర్. ఈ రకంగా ఆ సాక్షి భావంలోకి మీరు ఎదగాలి. దిస్ ఈజ్ వాట్ ది జెన్ మాస్టర్ సెడ్. ఏమిటది? ఐ క్రాస్ ది రివర్ వితౌట్ బికమింగ్ వెట్. మీరు కనుక ఈగోని పట్టుకొస్తే వెట్ అయిపోయారు అంతే. ఈగో లేకుండా యు అబ్జర్వ్. యు అబ్జర్వ్ ఎనీబడి, యు అబ్జర్వ్. ఓ పెద్ద ఆయన అబ్జర్వ్ చేశారనుకోండి, పెద్ద ఆయన కనపడ్డారనుకోండి, ఆయన ఏదో ఆయన ధోరణిలో ఆయన ఉంటాడు, యు అబ్జర్వ్ అంతే. డోంట్ జడ్జ్ హిమ్, యు అబ్జర్వ్. సరే, ఏదో మూర్ఖంగా ఉంటారు అంతే, అలాగే ఉంటారు సమాజంలో, మూర్ఖంగానే ఉంటారు. సడన్గా కొంత ఫ్లాష్ ఆఫ్ విజ్డమ్ చూపించాడు అనుకోండి, ఓ దెర్ ఈజ్ ఎ ఫ్లాష్ ఆఫ్ విజ్డమ్ ఇన్ దిస్ గాయ్, యు అబ్జర్వ్. సో ఆ విధంగా సాక్షి అనేటువంటి స్థితిలోకి మనిషి ఎదగాలి, అభ్యాసం చేయాలి. అంటే ఎంత అబ్జర్వేషన్ ఉండాలో తెలుసునండి, ఎంత వేర్ఫుల్గా ఉండాలో తెలుసునండి. మీకు ఇంకో రహస్యం చెప్తా, రహస్యం ఏం కాదు, మీకు తెలుసున్నదే. మీరు ఇప్పుడు నేను చెప్పిన విధంగా అబ్జర్వ్ చేసినప్పుడు మీ మైండ్ సైలెంట్గా ఉంటుంది. వాట్ ఏ బ్యూటిఫుల్ థింగ్ ఇట్ ఈస్. వెన్ యూ అబ్జర్వ్ ద మైండ్ ఈజ్ సైలెంట్. వెన్ యూ ఆర్ థింకింగ్ దేర్ ఈజ్ నో అబ్జర్వేషన్, దేర్ ఈజ్ ఓన్లీ ఐడెంటిఫికేషన్, దేర్ ఈజ్ ప్రొజెక్షన్ అండ్ థింకింగ్ లీడింగ్ టు ఫర్దర్ థింకింగ్, డిస్టర్బెన్స్, విక్షేపము, ఇవన్నీ ఉంటాయి తప్ప మీకు ఆ సైలెన్స్ ఉండదు. వేర్ యాజ్ వెన్ యూఆర్ అబ్జర్వింగ్ without being an observer, that observerless observation, దాన్ని సాక్షి అంటారు. నేను దాంట్లో ఉన్న మాటలే చెప్తున్నా. ఆ సాక్షి రూపంగా ఉన్నప్పుడు ఏమవుతుందో తెలుసునండి, సాక్ష్యము ఉన్నంత వరకు సాక్షి. మనస్సును అబ్జర్వ్ చేశారనుకోండి, మనస్సు డిజాల్వ్ అయిపోతుంది, అప్పుడు సాక్షి ఏమవుతుంది, స్వరూపం అయిపోతుంది. మీరు మనస్సు ఎలా ఉంటుందో చెప్పమంటారా? మీరు అబ్జర్వ్ చేయకుండా ఉంటే అది వేగంగా పరుగులు తీస్తూ ఉంటుంది, 100 మైల్స్ వేగంతో పరుగెత్తుతూ ఉంటుంది. అది దాని వేగం మీకే తెలుసు, మహావేగంగా పరిగెడుతూ ఉంటుంది. మీకు ఏదైనా టీవీ ఛానల్ చూశారనుకోండి, వాడు ఏం చేస్తాడు, అదేదో ఐటెం చూపిస్తూ ఉంటాడు, ఏదో ఒక సీన్ చూపిస్తూ ఉంటాడు. అయితే అడుగున ఒక స్ట్రిప్లో ఇంకేదో చూపిస్తూ ఉంటాడు, పక్కన ఇంకో స్ట్రిప్లో మరొకటి ఏదో చూపిస్తూ ఉంటాడు, సైమల్టేనియస్గా 3 చూపిస్తూ ఉంటాడు. మీరు ఆ సీన్ని చూస్తూనే ఈ అడుగు స్ట్రిప్పు, పక్క స్ట్రిప్పు కూడా మీరు చూసేస్తూ ఉంటారు. మైండ్ అంత వేగంగా ఉంటుంది, మైండ్ అంత వేగంలో ఉంది. విచ్ ఈజ్ నో గుడ్. పూర్వకాలం మీకు బ్లాక్ అండ్ వైట్ సినిమాల్లో డైలాగులు ఎలా ఉండేవి, స్లోగా ఉండేవి. ఇప్పుడు డైలాగులు ఎలా ఉంటాయి, ఫాస్ట్. పూర్వకాలం డ్యాన్సులు ఎలా ఉండేవి, సావకాశంగా డ్యాన్సులు చేసేవి. ఇప్పుడు డ్యాన్సులు ఎలా ఉంటాయి, డ్యాన్స్ కబడ్డీని మించి ఉంటాయి. కబడ్డీ ఆడిన వాళ్ళు చూసి, అరే మనం చాలా మెల్లగా ఆడుతున్నాను రా, ఇంకొంచెం ఫాస్ట్ చేయాలని అనుకోవాలి. వీళ్ళ డ్యాన్సులు చూసి, అబ్బాయిలు అమ్మాయిలు డ్యాన్స్ చూస్తే కబడ్డీ ఈజ్ నథింగ్ బిఫోర్ దేర్ డ్యాన్స్.
వాళ్ళు ఎక్కడ డ్యాన్స్ చేసేస్తూ ఉంటారు. అంటే ఏమిటి, మనస్సు బాగా వేగాన్ని పుంజేసుకున్నది, వేగం మనస్సుకి బాగా వేగం వచ్చేసింది. వెరీ బ్యాడ్ ఇట్ ఈస్, అది మంచిది కాదు. చిత్ర దురదృష్టం ఏంటంటే ఈ వేగం పిల్లలకు వస్తుంది, పిల్లల మనస్సులో ఈ వేగం వస్తుంది. అది చూసినప్పుడు నేను అనుకుంటా, ఓహ్ దిస్ మే నాట్ బి ది రైట్ వన్ అని అనిపిస్తుంది. మళ్ళీ నేనేమనుకుంటానంటే, భగవంతుడు చేశాడు కదా, మనం చేసింది కాదు. ఆ పేస్ని భగవంతుడు పట్టుకొచ్చాడు, టెక్నాలజికల్ డెవలప్మెంట్స్ అన్నీ ఎవడో ఒక మనిషి చేసిందా, భగవంతుడు కదా చేస్తా. కాబట్టి భగవంతుడే ఈ ఈ తరాన్ని ఆ విధంగా సృష్టించినాడు, ఆయనే దానికి ఏదో సొల్యూషన్ పెడతాడు అని నాకు నేను సర్దుబాటు చేసుకుంటా. బట్ ఐ నోటీస్ దట్ దేర్ మైండ్ ఈజ్ వెరీ ఫాస్ట్, వెరాజ్ మీరు అబ్జర్వ్ చేస్తుంటే మనస్సు, మీ మనస్సు స్లో అయిపోతుంది. మీరు మీకు ఎప్పుడైనా మనస్సు అలజడిగా ఉన్నప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి మనస్సుని, సాక్షిగా స్లో అయిపోతుంది. స్లో అయిపోవడమే కాదు, క్వైట్ అయిపోతుంది, ఆగిపోతుంది. మనస్సు ఉండదు ఇంకా అక్కడ. మనస్సు ఉండకపోతే ఎవడు మిగులుతాడు? సాక్షి మిగులుతాడు. సాక్షి మిగిలేడంటే ఇగో నేను సాక్షిని, నేను సాక్షిని అన్నట్టుగా మిగులుతాడా? కాదు, స్వస్వరూపంలో మిగులుతాడంతే. అదే స్వరూపము, దాని ఎందుండే సాక్షిత్వము పోతుంది. ఇప్పుడు జడ్జి ఉంటాడు ఆసనం మీద కూర్చుంటాడు, ధర్మాసనం మీద కూర్చుంటాడు. కూర్చున్నప్పుడు ఏమిటి ఆయన? జడ్జ్. ఆయన ధర్మాసనం నుంచి దిగి ఆ కోటు తీసి ఆ పక్కన ఉన్న డఫేదారికి ఇచ్చి, నెత్తి మీద పెట్టుకున్న టోపీ కూడా డఫేదారికి ఇచ్చిన వెంటనే హీఈస్ నో మోర్ ఏ జడ్జ్. అలాగే సాక్ష్యం అనేది ఎప్పుడైతే, మనస్సు యొక్క చలనం ఎప్పుడైతే ఆగిపోతుందో, యు ఆర్ నాట్ ఏ సాక్షి ఎనీమోర్. దెన్ వాట్ ఆర్ యు? యు ఆర్ వాట్ యు ఆర్, దాన్నే స్వరూపము అంటారు. వాట్ ఆర్ యు ఎవడు చెప్పగలడు? యు ఆర్ వాట్ యు ఆర్. ఇప్పుడు పంటి నొప్పి వచ్చింది, డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళాడు, వెళ్తే వాడు ఏదో ఆయన ఏదో మందు ఇచ్చాడు, ఆ పంటి నొప్పి పోయింది. దెన్ వాట్ ఆర్ యు? వాట్ ఆర్ యు? యు ఆర్ వాట్ యు ఆర్. ఆకలిగా ఉంది, నీరసంగా ఆకలిగా ఉండి ఇబ్బందిగా ఉంది, చక్కగా ఏదో టిఫిన్ పెట్టారు, తినారు, ఆకలి పోయింది. దెన్ వాట్ ఆర్ యు? యు ఆర్ వాట్ యు ఆర్. మనస్సులో వికారం వచ్చింది, మీరు ఆ మనస్సుని సాక్షిగా దర్శించినారు, ఆ వికారం పోయింది. దెన్ వాట్ యు ఆర్? యు ఆర్ వాట్ యు ఆర్. మీరెవరో మీకు పైవాడు ఎవరు చెప్తాడు? మీరెవరో మీరు అనుభూతి రూపంగా ఉంటారంతే. యు ఆర్ వాట్ యు ఆర్ అండి, మీరు ఎవరో అదియే మీరు. మీరు ఫలానా అని ఎదరవాడు అన్నాడంటే మిమ్మల్ని సంసారంలో పడేశాడన్నమాట. నేను ఫలానా అని మీరు అనుకుంటే మీరు సంసారంలో పడ్డారు. నువ్వు త్వం బ్రాహ్మణ, త్వం వైశ్య, త్వం పుణ్యాత్మ, త్వం పాపాత్మ అని మీకు ఒక టైటిల్ ఇచ్చేవాడు మీకు ఉపకారం ఏం చేయట్లేదు, వాడు మీకు అపకారమే చేస్తున్నాడు. అయినా నీకే టైటిల్స్ లేవు, యు ఆర్ వాట్ యు ఆర్ అని ఎవడు చెప్పాడో వాడే సత్యాన్ని చెప్పిన వాడు అవుతాడు. వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఇట్ ఈస్. కాబట్టి ఆ సాక్షిగా మిగిలి ఉన్నప్పుడు ఆ సాక్షి ఎటువంటి వాడు? బోధస్వరూపుడే ఉంటాడు, జ్ఞానస్వరూపుడే ఉంటాడు. అదియే స్వరూపము. అయితే ఆ స్వరూపం అనేది శూన్యము అని ఎలా చెప్పగలరు? స్వరూపాన్ని శూన్యం, దాన్ని బట్టే సర్వము వస్తే ఆ సర్వము పోయినా అది మిగిలి ఉంటుంది, దాన్ని శూన్యము అనడానికి వీర్లేదు. ఇప్పుడు ఓ బిల్డింగ్ నిలబడింది, బిల్డింగ్ దేంట్లో నిలబడింది? ఆకాశంలో నిలబడింది. ఎర్త్క్వేక్ వచ్చి బిల్డింగ్ కూలిపోయింది. ఇప్పుడు అక్కడ శూన్యం ఉన్నదా ఆకాశం ఉన్నదా? ఆకాశం ఉన్నది. శూన్యం ఉందని అనుకోకూడదు, ఆకాశం ఉందని అర్థం చేసుకోవాలి. తస్య ఆ స్వరూపమునకు శూన్యత్వం, శూన్యభావము దుర్ఘటం, యుక్తితో సాధించుట సంభవము కాదు. అంటే యుక్తియుక్తము కాదు అని అర్థం. మీరు ఇంక అదే శూన్యం, మేము అలాగే అనుకుంటాము, ఎందుకంటే మా గురువుగారు అలాగే చెప్పారు, మా మతంలో అలాగే చెప్పారు, కాబట్టి మేము అలాగే అనుకుంటాము, అదే శూన్యము అని మీరంటే ఇంకా మీతో ఎవరు ఆర్గ్యూ చేస్తారు? కానీ మీరు ఏదైనా ఒక్కసారి యుక్తిగా ఆలోచించగలిగితే అది శూన్యము అని మీరు ఎస్టాబ్లిష్ చేయలేరు.
దానికి శూన్యత్వము దుర్ఘటము. ఇంకోసారి అర్థం చెప్దాము. పంచకోశ పరిత్యాగే, పంచకోశములను త్యాగము చేయగా, సాక్షిబోధావశేషత, సాక్షి చైతన్యము మిగులుట వలన, స ఏవ ఆ సాక్షియే స్వరూపము స్యాత్, స్వరూపము అగును. తస్య ఆ స్వరూపమునకు శూన్యత్వం శూన్యభావము దుర్ఘటం సంభవము కాదు. కాబట్టి ఆ చైతన్యము దానికి సాక్షి అనే ఒక స్టేటస్ని మనం ఆరోపించినాం తప్ప అది స్వతహాగా బోధ మాత్రమే. అది సాక్ష్యము దృష్ట్యా సాక్షి అనాల్సి వచ్చింది. కాబట్టి అది బోధ. బోధని మీరు తయారు చేయరు, ఇట్ సింప్లీ ఈజ్. మీరు ఇల్లు కడతారు తప్ప ఆకాశాన్ని మీరు కట్టరు, ఆకాశాన్ని మీరు సృష్టించరు, ఇల్లు నిర్మాణం చేస్తారు. మరి ఆకాశం మాట ఏమిటి అంటే, ఆకాశము ఇట్ సింప్లీ ఈజ్. సరళంగా ఒక్క మాటలో చెప్పాలండి, సరళంగా చెప్పాలి. దాన్ని జటిలంగా చెప్తే మీకు అర్థమే కాదు. సరళంగా చెప్తున్నాను, ఆకాశము ఉన్నది, ఇల్లు కట్టుకోవాలి, ఆకాశము ఉన్నది, ఈ పంచకోశములు, ఈ అజ్ఞానము, ఈ సంసారము మనం ఏం చేయాలి, కట్టుకోవాలి, స్వరూపము ఉన్నది, ఈ కట్టుకున్న దాన్ని కట్టుకుని మోస్తూ ఉండాలి. మనిషి కట్టుకుంటాడు సంసారాన్ని, కట్టుకుంటాడు ఒకదాన్ని, వెతికి వెతికి కట్టుకుంటాడు. ఏమండి ఆ కట్టుకున్న దాన్ని వదుల్చుకో, రామకృష్ణ పరమహంస చెప్పారు, పాము వెతికి వెతికి కప్పని పట్టింది, ఆ కప్పని మింగాలేదు కక్కాలేదు, ఈ లోపల దాని ఆయుష్ పూర్తవుతుంది. మానవులు అలా ఉంటారు, వెతికి ఏరి వెతికి వెతికి ఏరి కోరి సంసారాన్ని ఒకదాన్ని వీడు కట్టుకుంటాడు, నిర్మాణం చేసుకుంటాడు అభిమానంతో. అభిమానం, వీడి అభిమానమే సంసారం, చుట్టూ ఉన్నవాళ్ళు సంసారం కాదు, వీడి అభిమానమే సంసారం. ఈమె నా భార్య అని అభిమానం పెట్టుకుంటాడు, పెట్టుకుని ఆమెను డామినేట్ చేసే ప్రయత్నం చేస్తాడు. ఎప్పుడైతే డామినేట్ చేసే ప్రయత్నం చేస్తాడో అది ఏమవుతుంది, ఇట్ బౌన్సెస్ బ్యాక్, బౌన్సెస్ బ్యాక్. యు కెనాట్ డామినేట్ అనదర్ హ్యూమన్ బీయింగ్, యు కెనాట్. డామినేట్ చేసి ప్రయత్నం చేస్తున్నాడంటే టు దట్ ఎక్స్టెంట్ హీ బికమ్స్ ఎ సర్వైల్. సర్విట్యూడ్ కూడా ఉంటుంది, సంసారం అంటే ఇలాగే ఉంటుంది. దాని గురించి ఏం వ్యాఖ్యానం చేసినా ఎంత చేసినా చేయొచ్చు కూడా. కాబట్టి మీరు సంసారాన్ని నిర్మాణం చేయాలి, పుణ్యాన్ని నిర్మాణం చేయాలి, పాపాన్ని నిర్మాణం, పుణ్యపాపాలని నిర్మాణం చేయాలి, కర్తృత్వ భోక్తృత్వాలని నిర్మాణం చేయాలి, నేను కర్తను నేను భోక్తను అని నిర్మాణం చేయాలి. కానీ స్వరూపాన్ని మీరేం నిర్మాణం చేయనక్కర్లేదు. మరి స్వరూపం ఎలాగండి, ఇట్ సింప్లీ ఈజ్ అంతే. తర్వాత మీరు స్వరూపాన్ని వెతకద్దు, స్వరూపాన్ని వెతకద్దు. హనుమంతుడు సీతాదేవిని వెతికినట్టు ఉంటుంది, ఆయన వెతికినంతసేపు ఆవిడ మీ స్వరూపం అనుభవానికి రాకపోవడం ఏమిటి, మీ అరిథమెటిక్ రాంగ్, రాంగ్ అరిథమెటిక్ని విడిచిపెడితే పంచకోశ పరిత్యాగే, విడిచిపెడితే ఏమవుతుంది, మీరు స్వరూపంలోనే ఉంటారు. కాబట్టి స్వరూపం కోసం వెతక్కండి, మీ అరిథమెటిక్ని సరిచేసుకోండి, అంతే మీరు చేయాల్సిందే. కాబట్టి ఎందుకంటే స్వరూపం అన్నది మీ నుండి ఎప్పుడూ దూరము కాలేదు, కాబట్టి మీకు దగ్గరయ్యే ప్రసక్తి లేదు, మీరు దానికి దగ్గరయ్యే ప్రసక్తి లేదు, ఎందుకంటే మీరు ఎప్పుడూ దాని నుండి దూరము కాలేదు. కాదండి మేము ఆత్మస్వరూపానికి దూరంగా సంసారంలో పరిభ్రమిస్తున్నాము, నో నో, యు గాట్ ఇట్ రాంగ్, యువర్ అరిథమెటిక్ యూ హ్యావ్ టు అడ్జస్ట్, దట్స్ ఆల్ యూ హ్యావ్ టు డూ. ఓ రకంగా అది కరెక్టే, సంసారంలో పరిభ్రమిస్తున్న మాట వాస్తవమే. నాట్ బికాజ్ యు ఆర్ అవే ఫ్రమ్ ఆత్మ, యు ఆర్ నెవర్ అవే ఫ్రమ్ ఆత్మ. కానీ మరి సంసార భ్రమణం ఎందుకు వచ్చింది అంటే, యువర్ అరిథమెటిక్ ఈజ్ రాంగ్, మీ క్యాల్కులేషన్ అంతా కూడా తప్పు.
పంచకోశ పరిత్యాగే సాక్షిబోధావశేషత స్వస్వరూపం స ఏవ సూన్యత్వం తస్య దుర్ఘటం. తర్వాతి శ్లోకం పెద్ద పుస్తకం చూసి వాళ్ళు గమనించండి, చిన్న పుస్తకం చూసి వాళ్ళకి బాగానే ఉంటుంది. ఒక శ్లోకంలో సగము, రెండో శ్లోకంలో సగము కలిసి ఉంటాయి. అంటే 27లో సెకండ్ హాఫ్, 28లో ఫస్ట్ హాఫ్ కలిపి ఒక శ్లోకం అవుతుంది. ఓకే, అందాము. విషయీనాక్ష విషయ స్వత్వాన్నాస్య పరోక్షత అవేద్యోప్యపరోక్షోత స్వప్రకాశోభవత్యయం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.